వెల్కమ్ టు ఆన్లైన్ బైబిల్ క్లాసెస్. ఇక క్లాసెస్ని ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి నా స్టూడెంట్స్ అందరికీ, అలాగే వచ్చినటువంటి మరి విశ్వాసులందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నారు. రండి మన క్లాస్ని మనం ప్రారంభించుకున్నాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని కొదునా తెలియజేస్తున్నాం తండ్రి. ఇక క్లాస్ని మీరు దీవించండి. మీరు ఏమి మాట్లాడదలుచుకున్నారో మాతో మాట్లాడండి. అనేక లోతైన విషయాలు మీరు తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా కన్నులు తెరవండి, వాక్యమని అర్థంలో చూచుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ నీ హృదయాన్ని అర్థము చేసుకుంటున్నామయ్యా. దేవుని యొక్క వాక్యాన్ని దేవ మరి అర్థము చేసుకోసినటువంటి రీతిగా అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నువ్వు మంచి బోధకుడవు, సర్వసత్యంలోకి నడిపించేవాడవు. కనుక ఇక క్లాస్ని నీవు నడిపించమని, నీవు బోధించమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఎందరో తండ్రి మరి స్టూడెంట్స్ తెరవబడిన హృదయంతో తండ్రి క్లాస్ని వింటూ ఉన్నారు. వాళ్ళందరి హృదయాల్లో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ క్లాస్ని మీ ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటూ యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేని బిడ్డరా, ఇంతవరకు మనము 5 అధ్యాయాలు అనగా మార్క్స్ వార్త 5వ అధ్యాయము 20వ వచనం వరకు మనము ధ్యానించాం. అంతవరకు ధ్యానించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఈ క్లాసులో 21వ వచనం నుండి మరి చివరి వచనం దాకా మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి 5వ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనం ముందుకెళ్లేకట్టు ముందుగా మనం ఏమి ధ్యానించినామో కాస్త సమీక్షించుకొని ఈ క్లాస్ని మనం కొనసాగిద్దాం. నేను ముందు క్లాస్లో చెప్పినట్లుగా ఈ 5వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభాగించవచ్చు. మొదటి భాగం ఏంటంటే గెరాసీన్ల దేశంలో దయ్యము పట్టిన వారిని యేసు విడిపించుట. దేవుడు ఆ ప్రాంతంలోంటి మరి దయ్యము పట్టిన వ్యక్తిని ఏ విధంగా విడిపించాడో ఆ విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. మొదటి వచనం నుంచి 20వ వచనం వరకు కాంటెక్స్ట్ని మనం చూడగలుగుతాం. 21వ వచనం నుంచి 24వ వచనంలో మరి యేసుప్రభు వారు మరి ఆయన సముద్ర తీరమున వెళ్తున్నప్పుడు యాయిరు వచ్చి యేసు దగ్గర ఒక విన్నపాన్ని చేస్తాడు. ఆయనకున్నటువంటి సమస్యను యేసు దగ్గర విన్నవిస్తాడు. ఆ వచనాలు 21 నుంచి 24 వచనాలు. ఆ తర్వాత 3వది రక్తస్రావపు రోగము గల స్త్రీ యొక్క స్వస్థత. యేసుప్రభు వారు యాయిరు ఒక విన్నపాన్ని ఆలకించి వెళ్తూ ఉండగా, ఆయనతో పాటు వెళ్తుండగా మధ్యలో ఆ సీన్ మధ్యలో ఒక స్త్రీ వస్తుంది. రక్తస్రావపు రోగం గల స్త్రీ, ఆమె గురించినటువంటి వర్ణన, ఆమె ఒక స్వస్థత గురించి 25వ వచనం నుంచి 34వ వచనంలో రాయబడి ఉంది. ఆ తర్వాత యేసు యాయిరు కుమార్తెను లేపుట. యేసు ప్రభువారు యాయిరు కుమార్తెను తిరిగి లేపుతాడు. 35వ వచనం నుంచి 43వ వచనం వరకు ఒక లేఖన భాగంలో రాయబడి ఉంది. ఈ 4 పార్ట్స్లో మొదటి పార్ట్ని మనము లాస్ట్ క్లాస్లో మనం ధ్యానం చేసాం. గెరాసీన్ల దేశంలో దయ్యము పట్టిన వారిని యేసు విడిపించుట, దయ్యం పట్టణం యేసయ్య ఏ విధంగా విడిపించాడు, అందులోంచి ప్రాక్టికల్ లెసన్స్ని మనము చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక చాప్టర్లో మరి 2వ భాగం 3వ భాగం 4వ భాగాన్ని కంప్లీట్గా మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి మన బైబుల్ తీసి దేవుని యొక్క లేఖనంలోకి ప్రవేశిద్దాం. యాయిరు విన్నపాన్ని చూద్దాం. యాయిరు విన్నపం 21వ వచనం నుంచి 24వ వచనం. యేసు మరలా దోన ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయిరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. కాబట్టి యేసుప్రభువారు గెరాసీన్ల వంటి ఆ దేశములో దయ్యము పట్టిన వారిని విడిపించేటువంటి కార్యక్రమం అంతా అయిన తర్వాత అక్కడివంటి ప్రజలు యేసుప్రభుని బ్రతిమలాడుతారు. ఏమని, దయచేసి మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని వాళ్ళు బ్రతిమలాడతారు. అయితే యేసుప్రభు వారు మరి ఆ ప్రాంతం నుంచి నిష్క్రమిస్తాడు. అక్కడ నుంచి మరి సముద్ర ప్రయాణము చేసి ఆయన దోణి ఎక్కి ప్రయాణం చేసి అద్దరికి వెళ్తున్నాడు, అంటే అవతలి ప్రాంతానికి వెళ్తున్నాడు. యేసుప్రభు వారు ఎప్పుడైతే అద్దరికి చేరి ఆ పడవ దిగగానే యేసుప్రభు వారు ఆ ప్రాంతానికి వస్తున్నాడు సంగతి ఏదో విధంగా అక్కడ జనసమూహం తెలుసుకున్నారు, లేదా ఎప్పటి నుంచో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వార్త తెలియగానే ఒక్కసారిగా యేసు దిగగానే ఒక్కసారిగా అందరూ వచ్చి వాలిపోయారు.
అందరూ కూడా యేసును చుట్టూ చుట్టుముట్టేశారు. బహు జన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అయితే ఈక కాంటెక్స్ట్లో ఈ జరుగుతూ ఉండగా ఒక అతను పరిగెత్తుకుంటూ యేసు వద్దకు వస్తున్నాడు. ఈ వచ్చేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈ వచ్చేటువంటి వ్యక్తి ఏమండి, సమాజ మందిరపు అధికారి. ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉండేటివి. అసలు ఈ సమాజ మందిరాలు ఎలా వచ్చాయో పోయిన క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆలయాలు వేరు, సమాజ మందిరాలు వేరు. అయితే మరి విశ్రాంతి దినమున, సబ్బాత్ దినమున ప్రజలందరూ కూడా ఈ యొక్క సమాజ మందిరంలోకి కూడుకుంటారు. ఆ సమాజ మందిరానికి ఒక అధికారి ఉంటాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే, మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసు వద్దకు వస్తున్నాడు. యేసు వద్దకు వస్తున్నాడు. ఇంతకీ యేసు వద్దకు ఎందుకు వస్తున్నాడు అంటే, దీని బిడ్డరా, ఆయన మాటలోనే చెప్పబడింది ఏమని, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, ఆ కుమార్తె చావ బ్రతుకులో ఉంది. యేసు వద్దకు వచ్చి బతిమలాడుతున్నాడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. ఈ మాట గమనించాలి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అంటే, చిన్న కుమార్తె అంటే పెద్ద కుమార్తె కూడా ఉందా అని మీకు అనిపించవచ్చు. దేని బిడ్డరా, వాస్తవానికి చిన్న కుమార్తె అంటే ఆయనకి రెండవ కుమార్తె అని అనుకుంటారు. కానీ ఆ రెండవ కుమార్తె కాదు, యాయిర్కున్నది ఒకతే కుమార్తె. మీరు లూకాస్ వార్త 8:41 చూసినట్లయితే ఒకటే కుమార్తె అని రాయబడింది. కాబట్టి యాయిర్కి ఒకటే కుమార్తె ఉంది. అయితే ఆ ఒకటే కుమార్తె ఎంతగానో ప్రేమించమంటే ఈ కుమార్తెకి ఆరోగ్యం సరిగా లేదు, అనారోగ్యం వచ్చేసింది, మరణ పడక మీద ఉంది, చివరి ఘడియల్లో ఉంది. యాయిరు శతవిధాలుగా ప్రయత్నించాడు ఆమెను కాపాడుకోవడానికి, ఆమెను బ్రతికించుకోవడానికి. కానీ అంతకంతకు పరిస్థితి విషమిస్తూ ఉంది. అయితే ఎక్కడో మరి ఎవరో ఆయన చెవులో చెప్పారు ఏమని, యేసు ఆ ప్రాంతానికి వచ్చాడు. కాబట్టి వై డోంట్ యు ట్రై జీసస్, ఒకసారి యేసుని ఎందుకు ప్రయత్నించకూడదు అన్నప్పుడు యాయిరు ఆ మాట విని యేసు వద్దకు వస్తున్నాడు. ఇప్పుడు తన కుమార్తెను రక్షించుకోవడానికి ఒకే ఒక హోప్ ఎవరంటే యేసయ్యని. అందుకే యేసు వద్దకు వస్తున్నాడు. అయితే దేనిమిట్రా, ఇక్కడ మనకు ఒక పాఠము, ఒక విలువైనటువంటి సత్యము, ఆత్మీయ సత్యం తెలుసుకోవాలి. యేసు వద్దకు ఏ విధంగా వస్తున్నాడో చూడండి. యేసు వద్దకు ఏ విధంగా వస్తున్నాడో చూడండి. ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, అయితే యేసుప్రభువారు చూచి వెంటనే యేసుప్రభువారు పాదాల మీద పడుతూ ఉన్నాడు. ఈ పాదాల మీద పడేటువంటి అనుభవాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, పబ్లిక్ ప్లేస్ అండి. యేసుప్రభువారు సముద్ర తీరమున ఉండగా, అంటే సముద్ర తీరమున యేసు వెళ్తున్నాడు, బహు జన సమూహాలను వెంబడిస్తున్నాయి. పబ్లిక్ ప్లేస్లో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి, పేరు మోసినటువంటి, అందరూ కూడా గుర్తించినటువంటి, లేదా అందరిలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ రావడము అందరూ చూస్తుండగా, మరి ఇంకో మాట చెప్పాలంటే నడి రోడ్డు మీద యేసు ప్రభు పాదాల మీద పడి యేసుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదండి. ఈయన సమాజ మందిర అధికారి, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ దినాల్లో మత పెద్దలు యేసు ప్రభువుకు విరోధముగా ఉన్నారు, మత పెద్దలు యేసు ప్రభులో లోపాలు వెతికే వాళ్ళుగా ఉన్నారు. మరి అంతవరకు యాయిరుకు యేసు ప్రభు మీద ఎట్టి అభిప్రాయం ఉండేదో తెలియదు. కానీ ఇప్పుడైతే తన కుమార్తె కొరకు మత కట్టుబాట్లు, ఆచారాలు, అడ్డుగోడలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి, త్రోసివేసి, ఇవేవి నాకు ముఖ్యం కాదు, నాకు యేసు కావాలి, యేసు ఒక్కడే నా కుమార్తె స్వస్థపరచగలడని తెగించి, ప్రజలేమనుకున్నా పర్లేదు, నా మత పెద్దలు ఏమనుకున్నా పర్లే, నా తోటి సేవకులు ఏమనుకున్నా పర్లే, నా సంప్రదాయము ఏమి చేసినా పర్లే, ఇలాగే యేసు వద్దకు పబ్లిక్గా వెళ్ళి యేసుని నిన్ను ప్రాధేయపడితే నా పరిస్థితి, నా పదవి ఏమైనా కూడా పర్లేదు, నాకు నా కుమార్తె జీవితము ముఖ్యము, నా సేవ కాదు, నా పదవి కాదు, నా హోదా కాదు, నాకు నా కుమార్తె జీవితం ముఖ్యమని ఒక మంచి తండ్రి తన కుమార్తె ఒక బాగుగోలు కొరకై సిగ్గుపడక ఆలోచించలేదు. ఒక మంచి తండ్రి నడి రోడ్డు మీద మోకరించి యేసుని బ్రతిమలాడుతున్నాడు. హీ ఈజ్ ఎ గుడ్ ఫాదర్. ఈరోజు చాలామంది కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రులు బాగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే పిల్లలతో సమయం గడపలేనంతగా. పిల్లలు ముఖ్యమా లేకపోతే మన వృత్తి ముఖ్యమా ఆలోచించుకోగలగాలి. వృత్తి కూడా ముఖ్యమే, కానీ పిల్లలకు ఆరోగ్యం సరిగా లేకపోతే యాయిరు పదవి కానీ ఏమీ కూడా ఆలోచించక కుమార్తె కొరకు నిలబడుతున్నాడు. నాకు నా కుమార్తె ముఖ్యమని. దేమిట్రా, లైఫ్లో మనకు జాబ్స్ ఉన్నాయి, లైఫ్లో మనకి బిజినెసెస్ ఉంటాయి, లైఫ్లో మనకి ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఏది కూడా మన కుటుంబం కంటే ముఖ్యమైనది కాదు, అది గుర్తుంచుకోగలగాలి.
మొదటి దేవుడు, రెండవది మన ఫ్యామిలీ, ఆ తర్వాత అదర్ బిజినెస్. ఈ రోజున చాలామంది మరి వేటి కోసమో పరిగెడుతూ కుటుంబాన్ని ఏమండి మరి నిర్లక్ష్యము చేసేవాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీని పక్కన పెట్టేవాళ్ళు, సేవ కోసము కుటుంబాన్ని, సేవ కోసం కుమార్తెను, సేవ కోసము ఏమండి భార్యను భర్తను మరి వదిలేసి మరి వాటిని వాళ్ళందరినీ నిర్లక్ష్యపెట్టి సేవలో పరిగెత్తే వాళ్ళని చాలామంది చూస్తున్నాం. చాలామంది ఉద్యోగంలో పడిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే వాళ్ళని చూస్తున్నాం. జైరస్, యాయిరు ఈజ్ అ గుడ్ ఫాదర్, ఈజ్ అ గుడ్ ఫాదర్. ఈ రోజున అవసరమైతే మన పిల్లల కొరకు ఆ రీతిగా నిలబడతామా? అవసరమైతే మన కుటుంబస్ కొరకు ఆ రీతిగా నిలబడి ఏమండి యేసుని ప్రాధేయపడగలుగుతామా? ఆలోచించండి. యాయిరు చక్కని ఎగ్జాంపుల్. అడుగుతున్నాడు కదా ఏమని, ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా నువ్వే నా శరణము అని ఆయన పాదాల మీద పడి యాయిరు తన కుమార్తె గురించి వంటి ఒక సమస్యను యేసు ప్రభుకి వివరిస్తూ ఉన్నాడు. కూతురు అంటే ఎంత ప్రేమ. ఆమేన్. 25-26 వచ్చిన 12 నుండి రక్తస్రావపు రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడిను. అంటే యాయిరు ఒక విన్నపాన్ని చూస్తామంటే ఏసయ్య, యాయిరు ఒక మనవి ఆలోకించి యాయిరు ఒకటి అన్నాడు, నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచి నువ్వు స్వస్థపరచాలి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆహ్వానాన్ని మన్నించాడు. యాయిరుతో పాటు బయలుదేరుతున్నాడు. ఈ యాయిరుతో పాటు బయలుదేరినటువంటి ఈ ఒక మరి ఒక మధ్యలో ఈ యొక్క ప్రయత్నంలో మధ్యలోంచి ఒక స్త్రీ వచ్చింది. అప్పటికే జనసమూహము అంతా కూడా ఆయన మీద దొమ్మిగా పడతా ఉన్నారు, అందరు కూడా ఆయన చుట్టుకుంటున్నారు. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక స్త్రీ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది, ఆమెకు 12 నుంచి రక్తస్రావపు రోగముతో బాధపడతా ఉందంట. ఇష్యూ ఆఫ్ బ్లడ్, రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట. ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడింది. అయితే ఇంకా మరి తనకు కలిగినంత వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమె కూడా ఆ హోప్ వదిలేసుకుంది, కానీ యేసు ప్రభు గురించి వినగానే ఆమెలో కూడా ఒక నిరీక్షణ బయలుదేరింది, నేను కూడా యేసు వద్దకు వెళ్తాను. సరే, ఆమె కూడా యేసుని చేరుకునే ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు సర్దుగా వినాలి, ఈమెకున్న ప్రాబ్లం కేవలము రక్తస్రావము ఒక సమస్యనే కాదు, ఈమెకున్నది ఒక సమస్య కాదు, 6 సమస్యల చేత బాధపడతా ఉంది. మనకు తెలిసినల్లా కూడా ఆమెకు ఇష్యూ ఆఫ్ బ్లడ్, రక్తస్రావము ఒక రోగము అని మాత్రమే మనం అనుకుంటాం, కానీ దాంతోపాటు 6 ఆమె ఫేస్ చేస్తూ ఉంది. ఒక స్త్రీ సమాజంలో మరి ఎంతగా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటుందో ఈ కస్తరి ఎగ్జాంపుల్. ఇంతకీ ఈమె ఈ 6 సమస్య స్రవిస్తూనే ఉంది, ఆమె శరీరం నుంచి రక్తము స్రవిస్తూనే ఉంది. ఇక రక్తము ఎంతగా వెళ్తూ ఉందంటే ఖచ్చితంగా ఆమె రక్తహీనకు గురై ఉంటుందని, ఇక రక్తము కోల్పోతే కంప్లీట్గా బలహీనరాలై ఉంటుంది అనటలో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఫిజికల్గా చాలా వీక్ అయింది, అంటే శరీరపరమైనటువంటి బాధను మనం అనుభవిస్తూ ఉంది. మనకి ఏదైనా చిన్న బ్లడ్ వెళ్తే రక్తం కారిపోతే వెంటనే మనం వీక్ అయిపోయి, అలాంటిది 12 నుంచి ఆమె రక్తము ఆమె శరీరంలోంచి స్రవిస్తూనే ఉంది కంటిన్యూస్గా. అంటే ఎంతగా రక్తహీనత గురై ఉంటుందో, ఎంతగా బలహీనురాలై ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. దీంతోడు రెండవ సమస్య ఏంటంటే వైద్యపరమైన బాధ. వైద్యపరమైన బాధ అంటే ఆమెకు ఆ సమస్య నుంచి పోగొట్టుకోవడానికి, ఆమెకు ఉన్నటువంటి ఆ సమస్యను పోగొట్టుకోవడానికి ఆమె తిరగని వైద్యులు అంటూ ఎవరు లేరు. అందరి వద్దకు వెళ్ళింది, ఎవరేవో ఏమి చెప్పినా అన్ని చేసింది. వైద్యులు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలన్నీ కూడా ఆమె మీద వాళ్ళందరూ ప్రయోగించరు, కానీ ఏది కూడా ఆమెను బాగు చేయలేకపోయింది. మరి ఆమె మీద ఎన్ని ప్రయత్నాలు, ఒక డాక్టర్ ఇదంటాడు, ఇంకో డాక్టర్ అదంటాడు, ఇంకో డాక్టర్ ఇదంటాడు, ఎన్నో మెథడ్స్, ఎన్నో ఫార్ములాస్, ఎన్నో మరి చిట్కాలు ఎన్నో ఫాలో అయింది. అయితే వైద్యులు ఎన్ని చేస్తే అవన్నీ మింగింది. అయితే ఆ వైద్యుల పెట్టినటువంటి ఆ పరీక్షలు ఈమె అన్నీ కూడా తట్టుకునింది, అంటే వైద్యుల చేత కూడా తిప్పలబడింది. హల్లెలూయా. సో ఈరోజు చాలామంది అలాగే సఫర్ అవుతూ ఉంటారు. మీరు కూడా గుర్తుంచుకోగలగాలి, వైద్యులు కొన్ని వైద్యాలు రోగుల పరిధిలో ఉంటాయి, వాళ్ళు వైద్యులు స్వస్థపరచగలుగుతారు, కానీ కొన్ని ఉంటాయి దేవుడు మాత్రమే బాగు చేయగలుగుతాడు. ఓన్లీ గాడ్ కెన్ హీల్. సో డాక్టర్లు అన్ని రోగాలు బాగు చేయగలరు. డాక్టర్లు నయము చేయనటువంటి కొన్ని రోగాలు ఉంటాయి, అది కేవలం ఒక దేవుడు మాత్రమే స్వస్థపరచగలుగుతాడు. సో వీ నీడ్ టు బిలీవ్ గాడ్. అంటే వైద్యుల వద్దకు వెళ్ళకూడదా అంటే దేవుడు వైద్యుల ద్వారా కూడా కార్యం చేస్తాడు. అలా దాంతోపాటు వైద్యులు చేయలేని, వైద్యులు స్వస్థపరచలేని, వైద్యులు హ్యాండిల్ చేయలేనటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా కూడా ప్రభు హ్యాండిల్ చేయగలుగుతాడు. దట్స్ వై వీ బిలీవ్ ఇన్.
ఏమే. సో ఈమె వైద్యుల చేత కూడా బాధపడింది. మూడవ బాధ ఏంటంటే సామాజిక బాధ, సామాజికమైన బాధ. అంటే ఏంటంటే ఏ స్త్రీకైనా ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె అపవిత్రురాలు, షీఈస్ అన్క్లీన్, అపవిత్రురాలు. మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి స్త్రీ ఖచ్చితంగా వివాహం చేసుకోలేదు. ఒకవేళ వివాహము చేసుకున్నా మరి ఈమెను బట్టి భర్త కూడా అపవిత్రుడు అవుతాడు. దాంతోపాటు ఈమెను ఎవరు ముట్టినా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఎవరు ముట్టినా వాళ్ళందరూ అపవిత్రులు అవుతారు. అంటే ఈమె ఏ పనికి వెళ్దామన్నా కూడా పని కూడా దొరికిండదు. ఈమె ఎక్కడికైనా వెళ్ళి పని చేద్దామన్నా సంపాదించుకుందామన్నా కూడా కనీసం పని కూడా దొరికేది కాదు. ఎందుకంటే ఈమెను బట్టి వాళ్ళందరూ అపవిత్రులు అవుతారు. అంటే సమాజ పరంగా, సామాజిక పరంగా ఎంతగా కృంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించారు. శరీర సంబంధమైనటువంటి బాధ, వైద్యుల చేత తిప్పలబడతా ఉంది, అది కూడా ఎంతో ఎంతో బాధపడతా ఉంది. సామాజిక పరంగా కూడా ఎంతో బాధపడతా ఉంది. నాలుగవది మానసిక బాధ. ఈ రోగంతో ఉన్నప్పుడు ఎందరో చీకొట్టింటారు, ఎందరో ఎన్నో మాటలు మాట్లాడింటారు, ఏ దగ్గరికి రావద్దని చెప్పి ఉంటారు, లేదా నిష్ఠూరంగా మాట్లాడింటారు, ఎవరు కూడా అనుమతించి ఉండేవారు కాదు. అంటే ఈ యొక్క బాధతో పాటు మానసికంగా ఎంతో ఆమెను కృంగదీసి ఉంటారు. అవన్నీ కూడా మానసిక వేదన కలగజేసి ఉంటాయి ఆ స్త్రీకి. చూడండి, ఒకటి పోతే ఒకటి ఎన్ని రకాల సమస్యలు అనుభవిస్తుందో ఈ స్త్రీ. దాన్ని బట్టి ఎందరితో మాట్లాడిపించుకుంటా ఉంది, ఎందరో ఆమెను అంటుంటే అవన్నీ కూడా భరిస్తూ ఉంది. హల్లెలూయా. ఐదవది మతపరమైన బాధ కూడా ఒకటి ఉంది. ఏంటి మతపరమైన బాధ అంటే, ఇలాంటి సమస్య ఉన్నటువంటి స్త్రీకి ఆలయంలో ప్రవేశం ఉండదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె అపవిత్రురాలు కదా, కాబట్టి ఇలాంటి స్త్రీని ఆలయంలో కూడా అనుమతించి ఉండేవారు కాదు. మీరు సమయం ఉన్నట్లయితే లేవియకాండ 15:9 అలాగే 25-27 వరకు చదివితే ఈ విషయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావించబడ్డాయి. అంటే షీఈస్ నాట్ ఈవన్ పర్మిటెడ్ ఇన్ టు ద టెంపుల్. ఆలయంలో కూడా అనుమతి ఉండేది కాదు. ఇక కనీసం బాధలు చెప్పుకుందామని మందిరానికన్నా వెళ్దాం అనుకుంటే మందిరంలో కూడా అనుమతి లేదు. సమస్య వస్తే మనం దేవుడు చెప్పుకుంటాం కాబట్టి మందిరానికి వెళ్దామంటే మందిరంలో కూడా ప్రవేశం లేదు. మందిరంలో ఆరాధన లేదు, మందిరంలో వాక్యం లేదు, మందిరంలో కనీసం దేన్ని మొరపెట్టుకునే అవకాశము లేదు. దేవుని ఆలయం కూడా అనుమతి లేకపోతే ఆ స్త్రీ యొక్క బాధ వర్ణనాతీతము దేని వెళ్ళారు. హల్లెలూయా. దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి బాధ కూడా, ఎందుకంటే ఆమె ఆస్తి పొరలై ఉండొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె అనేక వైద్యుల చేత తిప్పలుబడి సమస్తం పోగొట్టుకుంది. అంటే పోగొట్టుకుందంటే నేను అనుకుంటా ఆమె కాస్త ఆమె వద్ద డబ్బు ఉండేది కానీ పోగొట్టుకుంది. అంటే ఆర్థికంగా నష్టపోయింది. ఆ డాక్టర్ బాగా చేస్తారంటే అక్కడ వద్దకు పరిగెత్తింది, ఈయన బాగు చేస్తారంటే అక్కడ పరిగెత్తింది. ఎన్నో ప్రయత్నం చేసి ప్రయత్నంలో రోగం పోలే ఆమెకున్న డబ్బులు పోయినాయి. అంటే మరి ఆర్థికముగా కూడా బాధపడుతుంది. నడి రోడ్డు మీద నిలబడింది, ఆమె చూసుకునేవారు ఏమీ లేరు, ఆర్థికమైనటువంటి సహాయం ఏమీ లేదు, నడి రోడ్డు మీద నిలబడిపోయింది. ఆమె పరిస్థితి ఒకసారి ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి. షీ ట్రైడ్ ఎవ్రీ వన్ బట్ దెర్ ఇస్ నో రిజల్ట్. అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే తమకున్నటువంటి సమస్యను మరి మనుషుల మీద ఆధారపడతా ఉండరు. తమ సమస్య తీర్చబడడానికి మనుషుల మీద లేదా మరొక వ్యక్తుల మీద, మరొక చిట్కాల మీద, మరొక షార్ట్కట్స్ మీద, మరొక మెథడాలజీ మీద నమ్ముతూ ఎంతమంది తమకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు, తమకున్న భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు, తమకున్నటువంటి బలాన్ని పోగొట్టుకుంటున్నారు. దీన్ని బట్టి ఒకటి గుర్తుంచుకోగలగాలి, ఎలాంటి జటిలమైనటువంటి సమస్య అయినా సమస్యకు యేసులో పరిష్కారం ఉంది. దేవుని కాకుండా మనుషుల్ని, వ్యవస్థల్ని, లేదా దేవుని కాకుండా తంత్రాల్ని, ఏమండి మంత్రాల్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఏమవుతారో ఈ స్త్రీ మనకు చక్కని ఉదాహరణ. ఎస్, వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని నేను ఎండగడతారే తప్ప నీకు పరిష్కారం ఇవ్వలేరు. నీ పరిష్కారము యేసే. జీసస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ యూ. కాబట్టి నేను యేసు వద్దకు రాగలిగితే యేసు సమస్తము చక్క చేయగలరు. హల్లెలూయా. సో ఈమె 6 రకాలుగా బాధపడతా ఉంది. అలాంటి ఒక పరిస్థితి ఆ స్త్రీ ఆ రోజున యేసు గురించి వినింది. 27-29 ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రంలో మాత్రమే ముట్టినా బాగుపడును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని. అంటే ఇలాంటి దుర్భరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ స్త్రీ యేసు వద్దకు వచ్చి అద్భుతాన్ని పొందుకుంది. అయితే ఏ విధంగా అద్భుతం పొందుకుంది అంటే ఆమె వెళ్ళి ఆ వస్త్రం ముట్టగానే బాగైపోయిందా, లేకపోతే ఏది ఆమెను బాగు చేసింది? దీని బట్టి ఆ శ్రద్ధగా ఈ మాట వినాలి.
అలాంటి డెస్పరేట్ కండిషన్లో ఈ వచనంలో మూడు మాటలు గమనించాను. ఒకటి ఆమె వినింది, రెండవది నిర్ణయించుకుంది, మూడవది వెనుకకు వచ్చి అంటే క్రియలు అంటే మరి కార్యరూపము దాల్చింది. ఒకటి వినింది, రెండవది నిర్ణయించుకుంది, మూడవది యాక్షన్లోకి దిగింది. ఈరోజు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి అంటే షార్ట్ కట్స్ లేవు దేని బిడ్డ, అడ్డదారులు లేవు. ఇలా చేస్తే బాగైపోతావు, అలా చేస్తే బాగైపోతావు, ఇలా చేస్తే బాగా, దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ యువర్ మిరాకల్. నీకు అద్భుతము కావాలంటే మూడే మూడు స్టెప్స్ నువ్వు ఆయన గురించి వినాలి. నంబర్ వన్ వినాలి, రెండవది విని సర్దుకోవడం కాదు, విని నీ జీవితంలో ఒక నిర్ణయము తీసుకోవాలి. యు మస్ట్ మేక్ ఎ డెసిషన్, నువ్వు ఒక తీర్మానము తీసుకోవాలి. మూడవది ఏంటంటే తీర్మానం తీసుకొని మౌనం ఉండిపోవడం కాదు, ఒక అడుగు వేయాలి. ఈ మూడు ఈ స్త్రీ చేయగలిగింది కాబట్టి యేసు వద్దకు వెళ్ళగానే ఆమె అద్భుతాన్ని పొందుకుంది. ఈ మూడు లేకపోకుండా వెళితే ఎటువంటి ఉపయోగం లేదు అని వింటాను. మనం ఎన్నో వింటున్నాం, అసలు వింటున్నామా? దేవుడు రేడియోల ద్వారా, టీవీల ద్వారా, సువార్త సభల ద్వారా దేవుడు ఎంతగానో తన యొక్క వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉన్నారు. అసలు మనం వినేకి చెవి ఇస్తున్నామా? ఈరోజు చాలామంది దేని వాక్యాన్ని వినడానికి చెవి ఇవ్వట్లేదు. అసలు చెవి ఇవ్వకపోతే దేవుడు నీళ్ళ ఏ విధంగా కార్యం జరిగించగలుగుతాడు? If you are not opening your ear for God's word, God cannot work in your life. Anduke chaala mandi em chestarante aina maata vaakyam edi sir maaku baagavalu sir maaku baagavalu sir prabhu ala pan chese vadu gaadu neevu vinali endukante vinata valla vishwasamu kalugutundi yesu nee jeetha adbhutam ucchalante oka manchi bible pick up chey oka manchi grandhanu teesko dan chaduvu enno pustakalu chaduthu untam enno pustakalu refer chestu untam enno oka pustakalu mana adhyayam chestu untam kaani bible chaduvu రక్షకుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి అందుకే అన్ని ఈ విధంగా ప్రోత్సహించాలి. క్యారీ ద బైబుల్, రీడ్ ద బైబుల్. ఎంతగా చదువుకుంటావో, ఎంతగా వాక్యం చదువుతావో దేవుడా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రెండవ స్టెప్ విన్నంతో కాదు, విన్నంతోనే సరిపెట్టుకోవడం కాదు, నీలో ఒక తీర్మానం కావాలి. ఐ విల్ ఫాలో జీసస్. ఈరోజు చాలామంది వింటారు, అద్భుతమైన ప్రసంగాలు వింటారు, కానీ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ డెసిషన్స్. ఎలాంటి తీసుకోవాల్సిన వంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, తీర్మానం తీసుకోలేకపోతున్నారు. నువ్వు రెండోది తీర్మానించుకోవాలి, నా పరిష్కారము యేసులోనే ఉంది, నా పరిష్కారము ప్రభులోనే ఉంది, నేను ఆయననే వెంబడిస్తాను, ఆయన వద్దకే నేను వెళ్తాను, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని తీర్మానం తీసుకోగలగాలి. తీర్మానం ఉన్న చోట ప్రభు కార్యం చేస్తాడు. తీర్మానం తీసుకున్నాక మూడవ స్టెప్ ఒక అడుగు వేయాలి. ఒక అడుగు వేయడం అంటే ఏంటి? సమీపంలో చర్చ ఉంటే చర్చి వెళ్ళి చర్చికి వెళ్ళండి, సమీపంలో ఏమైనా సభలు జరుగుతుంటే వెళ్ళండి, అందుబాటులో ఎక్కడ ప్రార్థన కోరికలు ఉన్నా వెళ్ళండి. ఇంట్లో కూర్చొని నేను ప్రభు నమ్ముకుంటా నాకు ఇంతే చేయాలనుకుంటే కుదరదు. సమీపంలో ఎక్కడ పరిచర్య, ఎక్కడ మందిరం ఉన్నా, ఎక్కడ కూడికలు ఉన్నా అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక అడుగు వేస్తేనే ప్రభు కార్యం జరిగించగలుగుతాడు. ఏమే రైట్. సో ఆ విధంగా ప్రభు వద్దకు వచ్చింది. అయితే నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను, వెంటనే ఆమె రక్తధార కట్టాను. ఆయన వస్త్రము ముట్టాను అన్న మాట గమనించాను. ఇందుకే యేసు ప్రభు వస్త్రం ముట్టంగానే ఆమె రోగం బాగైపోయిందని రాయబడి ఉంది. అయితే నిజంగా స్వస్థపరిచింది ఏంటి? ఆయన వస్త్రమా లేకపోతే మరొకట? దేవుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆయన వస్త్రము ఆయన వస్త్రము స్వస్థపరిచింది అని. దేవుడు శ్రద్ధగా మాట వినాలి. మరి యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని అంటే, అమ్మ నీ విశ్వాసమే నీ స్వస్థపరిచింది, ఈమె వస్త్రము ముడితే బాగుపడతాను ఈమనుకుంది. ఈమనుకుంది ఆ వస్త్రంలో ఏదో ఉంది అని, కానీ వస్త్రంలో ఏమి లేదు. అసలైనటువంటి మిరాకిల్ విశ్వాసంలో ఉంది. అందుకే యేసుప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, అమ్మ నీ విశ్వాసమే నేను బాగు చేసింది. నా వస్త్రం అని చెప్పాడా? నా వస్త్రంతో నా వస్త్రాన్ని బాగు చేసిందని చెప్పాడా? నో, ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. ఈరోజు చాలామందికి తెలియక ఏమండి, వస్త్రములు కొంటే దాంట్లో శక్తి ఉంటుందేమో, ఆయిల్ కొంటే దాంట్లో శక్తి ఉంటుందేమో. వస్త్రాలు, నూనె ఇవన్నీ కూడా స్వస్థత కొరకు వాడబడేటువంటి సాధనాలు. దే ఆర్ ఓన్లీ ద మీడియం. అది ఒక సాధనం మాత్రమే. నూనెనే స్వస్థతను ఇవ్వలేదు, వస్త్రమే స్వస్థతను ఇవ్వలేదు. అది గుర్తుంచుకోగలగాలి. అందుకే నువ్వు ప్రేయర్ ఆయిల్ కొనొచ్చు, లేదా ప్రేయర్ క్లాత్ కొనొచ్చు, అది కొన్నంత మాత్రాన స్వస్థత వస్తుంది గ్యారెంటీ లేదు. పవర్ ఎక్కడుందంటే ఇట్స్ ఇన్ యువర్ ఫెయిత్. అందుకే యేసుప్రభు వారు తన వద్దకు వచ్చినటువంటి అందరినీ కూడా ఒకటే ప్రశ్న, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా, నీ నమ్మకమే నేను బాగు చేసింది. ఎందుకు యేసుప్రభు వారు పదే పదే మాట మాట్లాడతాడు? కారణం ఏమంటే విశ్వాసం. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏమంటే ప్రేయర్ ఆయిల్ అమ్ముతారు, నేను దానికి వ్యతిరేక స్థితి కాదు,
అది వాళ్ళకి వ్యక్తిగత విషయం. ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ క్లాత్ ఇది కొంటే ఈ నూనె కొంటే మీకు రోగాలు బాగవుతాయి, ఈ యొక్క ప్రేయర్ క్లాత్ తీసుకుంటే మీకు బాగైపోతుంది. ఏమిట్రా చాలామంది అలా కొనుక్కుంటున్నారు. కొందరికి ప్రేయర్ ఆయిల్ ఎంతో పూసుకున్నా రోగం బాగాలేకపోతే హిందూస్ చేసేటువంటి కంప్లైంట్ ఏంటో తెలుసా, మేము ఈ ఆయిల్ కొనుక్కున్నాం ఆ ప్రేయర్ ఆయిల్ అంత అద్భుతం ఉందని చెప్పేసి ఓ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మేము వెళ్ళి కొనుక్కున్నాం, అయితే కొనుక్కొని దాన్ని పూసుకున్నాం కానీ మా రోగం ఏం బాగాలే. యేసు ప్రభువారు మమ్మల్ని బాగు చేయలేదు. చూసారా ఏమని ఎంత కామెంట్ చేస్తున్నారు, యేసు ప్రభువారు మమ్మల్ని బాగు చేయలేదు. ఎందుకు ఆయిలో ఏమో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది ఏమని తెలుసా, ఎవడైనా రోగి అయి ఉండేనా అతడు సంఘ పెద్దని పిలిపించాలి, వారు అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తారు. మంచిదే, ఆయిల్ ఈజ్ ఇంపార్టెంట్, మంచిదే. కానీ ఆ కింది వచనం ఏం రాయబడింది తెలుసా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. స్వస్థపరిచేది నూనె కాదు, గమనిస్తున్నారా? It is not the oil that heals a person, it is a faith. Vishwasa sahitamaina prarthana aa vyaktini swasthapanistundi. Nenmidra mana vishwasulaki mana bodhinchalsindi faith, vishwasalu bodhinchali. Ante kaani shortcut oil konukondi lekunte cloth konukondi idi jal meeru em cheyakapoyina palle meeku bagayipotharu. We are manamu prajalni mana mosam chestunnam illa chestundi cheyali. Oil andubatlo unchali, whatever you do just do it. కానీ దానికంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే ప్రజలకి ఫెయిత్ గురించి నేర్పించాలి. ఇది లేకోకుండా, ఈ విశ్వాసం అటువంటి ఎలిమెంట్ లేకోకుండా ఆయిల్ బాటిల్ కాదు, ఆయిల్ డ్రమ్ అంతా కూడా కొంబరించుకోవడానికి స్వస్థ రాదు. విశ్వాసం అనేటువంటిది లేకపోతే నువ్వు ఎంత ప్రేయర్ క్లాత్ నీ నెత్తిమీద పెట్టుకున్నా, ఎంత ప్రేయర్ క్లాత్ నీ దగ్గర నువ్వు క్యారీ చేస్తున్నా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రభా ప్రేయరాలు పూసుకుంటున్నావు కదా, ఎందుకయ్యా నేను బాగా కాలే, ఎందుక ప్రేయర్ క్లాత్ తీసుకున్నానయ్యా, ఎందుకయ్యా నేను బాగా కాలే. డోంట్ See your miracle in the oil, not in the cloth. Your miracle is in your faith. Yes, Prabhu chaala keelikamaina vatti paatam nirustunna. Andike mana suvartha sabhallo gaani mana kudikallo gaani manu deeni chaala spashtanga cheppali, ayya idi kevalamu oka aasadhanam maatrame. ఇది చెప్పకపోతే ఏమనుకుంటారంటే దీంట్లోనే ఏమో ఉంది, ఈ ఆయిల్లోనే ఏమో ఉంది. అందుకే ఈ యొక్క క్రైస్తవ వ్యతిరేకులు ఏమండి వీళ్ళంతా ఏం చేస్తారంటే, మొన్న ఏదో నేను ఆ టీవీలో చూశాను, ఇది మేము ల్యాబ్ టెస్ట్కి పంపించాము, దీంట్లో ఏమైనా ఉందేమో అని. కానీ ల్యాబ్ టెస్ట్లో దీంట్లో ఏమీ లేదని తేల్చారు. దీంట్లో ఏమీ లేదు కాబట్టి క్రైస్తవులు మత బోధకులు దీన్ని మభ్యపెట్టి జనాలను మోసం చేస్తున్నారు అని. ఏమండి ఆయిల్లో ఏమైనా ఉంటుందని బైబిల్ చెప్పిందా? ఆయిల్లో ఏమైనా ఉంటుంది, హీలింగ్ పవర్ ఉంటుంది, దాంట్లో ఏదో ఉంటుందని బైబిల్ చెప్పిందా? ఆయిల్ ఈజ్ ఆయిల్, దట్స్ ఇట్, అంతే. అది కేవలం ఒక సాధన మాత్రమే. అది ల్యాబ్ పంపించి దాంట్లో ఏమీ లేదని ఉద్దేల్చడం ఏంటి, బైబిల్ చెప్తాను ఏమీ లేదని. అది కేవలం సాధన మాత్రమే. అయితే ఈ చాలామంది సేవకులు దీన్ని క్లియర్గా చెప్పకపోవడం వల్ల అన్యులు దాన్ని అపార్థము చేసుకుంటున్నారు. అందుకే వారు బైబిల్, ప్రేయర్, ఫెయిత్ ఇవేమీ పట్టించుకోలేదు, ఓన్లీ ఆయిల్ పూసుకొని గమనికూర్చుంటున్నారు. ఇట్ ఈజ్ యువర్ ఫెయిత్. ప్రతి చర్చ్ కూడా ఫెయిత్ మీద టీచింగ్ చేయాలి. షార్ట్కట్స్ కాదు, అడ్డదాలు కాదు, ఏమండి ప్రజల్ని అట్లా మభ్యపెట్టడం కాదు, ప్రజలకు నిజంగా విశ్వాసము కలిగి ఉండడము నేర్చుకోగలగాలి. ప్రతి చర్చ్లో కూడా ఫెయిత్ మీద టీచింగ్స్ చేయాలి. విశ్వాసము ఆవగింజగా ఉన్నటువంటి ఆ విశ్వాసము వాళ్ళు ప్రతి వారము మందరకు వచ్చే ప్రతిసారి కూడా ఆ పరిమాణపు స్థాయి అది పెంచుకుంటూ వాళ్ళు వెళ్ళగలగాలి. మన బోధ మన ప్రీచింగ్స్ వాళ్ళ ఫెయిత్ లెవెల్ ఇంక్రీజ్ చేయగలగాలి. ఆమేన్. ప్రతి సేవకుని యొక్క బాధ్యత, ప్రతి సేవకుని యొక్క బాధ్యత దేని మీద, అది వదిలిపెట్టేసి ఏవో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లాగా, ఇన్ని వారం తిరిగితే బాగైపోతావు, ఇలా దొల్లితే బాగైపోతావు, అది పూసుకుంటే బాగా. దిస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్. దేర్ నో పవర్ ఇన్ సచ్ థింగ్స్. ఒకే ఒక శక్తి దేంట్లో ఉంటుందంటే అది విశ్వాసం. అది ఎంతటి బలమైనది తెలుసా, కొండల్ని సహితము కదిలించగలిగిన విశ్వాసం. Faith that can move the mountains. అంత శక్తివంతమైనది విశ్వాసం. బాబు చెప్పలేదా, నువ్వు కొండతో మాట్లాడు, ఎత్తివేయబడి సముద్రంలో పడు అనగానే ఎంతటి పర్వతమైన సరే కదలాల్సింది. అంటే కొండల సహితము కూడా కదిలించగలిగినటువంటి శక్తివంతమైనది విశ్వాసం. అది నేర్పించాలి మన బిలీవర్స్కి, అది నేర్పించాలి మన ఒకటి ఫాలోవర్స్కి. ఏమిట్రా ఇది కూడా మీ యొక్క పరిచయంలో దీన్ని ఫాలో కండి. మీరన్నా స్పష్టంగా చెప్పండి, దీంట్లో ఏమీ లేదయ్యా, దీంట్లో ఉంది. హల్లెలూయా. సో ఆయిల్లో ఉంది, క్లాత్లో పవర్ ఉంది అనుకోవడం ఇట్స్ ఎ ఫూలిష్నెస్. ప్రభు చెప్పాడు నీ విశ్వాసమే బాగు చేసి. బ్యాప్టిజం ఇస్తుంటాం, బ్యాప్టిజం ఇవ్వడానికి నీళ్ళు ఒక సాధనమే కానీ నీళ్ళే బాప్తిజం కాదుగా.
నీలో ఒక సాధనం, ఏ విధంగా అయితే బాప్తిజం ఇవ్వడానికి నీలో ఒక సాధనమో, స్వస్థపరచబడ్డానికి నూనె కూడా ఒక సాధనమే, వస్త్రం కూడా ఒక సాధనం. అంతవరకే దాన్ని సాధనముగానే చూడాలి, కానీ దాన్ని సూపర్స్టిషియస్ థింగ్స్గా దాన్ని ఎప్పుడే కానీ దాన్ని చూడకూడదు. హల్లెలూయా. వావ్, దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తాను. చూద్దాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఇక్కడ గమనించాలి, అసలే ఆమె అపవిత్రురాలు. ధర్మశాస్త్ర ప్రకారంగా అపవిత్రురాలటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా ముడితే, ముట్టిన వ్యక్తి కూడా అపవిత్రుడు అవుతాడు. కానీ ఇక్కడ చూడండి, పవిత్రుడైనటువంటి యేసయ్య అపవిత్రురాలైనటువంటి స్త్రీని ముట్టగా యేసు అపవిత్రుడు కాలే, అపవిత్రుడు పవిత్రుడయ్యాడు. నేను సొంతం చెప్పండి ఒకసారి, పవిత్రుడు అపవిత్రురాలను ముడితే పవిత్రుడు అపవిత్రుడు కాలే, అపవిత్రురాలు పవిత్రురాలుగా మార్చబడింది. That is the power of Jesus. యేసు పరిశుద్ధతలో ఉన్నటువంటి శక్తి అది. అందుకే సెరమోనియల్లీ హీస్ నాట్ అన్క్లీన్, ఆయన అపవిత్రుడు కాదు. ఎందుకంటే ఒకవేళ అలా ముడితే యేసు అపవిత్రుడు అంటే, మళ్ళీ ఆమె రోగంతో అలాగే ఉంటే యేసు అపవిత్రుడు, కానీ ఆమె రోగంతో ఉందా? కాదు, రోగం తొలగిపోయింది. అంటే యేసు ప్రభువారు సెరమోనికల్గా, అంటే మరి ధర్మశాస్త్రంలో దేవుడు ఎన్నో పెట్టాడు, వాటి అన్నిటి నెరవేర్పుగా చూస్తున్నాడు. నేను దీనికంటే చాలా శక్తివంతమైనటువంటి వాణ్ణి అని దేవుడు ఈ విధంగా కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ స్త్రీ నీ ముట్టగానే ఈయన ఎందుకు అపవిత్రుడు కాలేదు, ఆమె ఎందుకు పవిత్రురాలు అయిపోయింది, ఆమెనే అపవిత్రాలే పవిత్రాలుగా మార్చబడింది అంటే ఈయన ఏమై ఉండాలి అనే ప్రజలోకి ఒక జ్ఞానోదయం కలగాలి. అందుకే యేసు ప్రభువారు అద్భుతం చేశారు. ఏమేన్ అంటే, అడుగున తాను ఎవరు, అద్భుతాల ద్వారా, ప్రసంగాల ద్వారా, సూచక్రియల ద్వారా అడుగున తాను ఎవరో స్పష్టమైనటువంటి సూచనలు యేసు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏమేన్. హల్లెలూయా. ముందుకెళ్దాం. 30వ వచనం నుంచి 31వ వచనం వరకు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరనని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుంట చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని. యేసు ప్రభువారికి అర్థమైంది, ప్రభావము తన నుండి వెళ్ళిపోయింది. వెంటనే క్వశ్చన్ వేస్తున్నాడు, ఏమని, నన్ను ముట్టినది ఎవరు? దేవుడరా, యేసు ప్రభుకు తెలీదా తనను ఎవరు ముట్టారు అని? యేసు ప్రభుకి స్పష్టముగా తెలుసు, యేసు ప్రభుకి చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా యేసు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. యేసు ప్రభు తెలియక కాదు. ఇప్పుడు ఆదామా నీవు ఎక్కడా అని దేవుడు అడిగాడు. అంటే దేవుడు తెలీదా ఆదాం ఏ చెట్టు వెనక దాక్కున్నాడు, ఆదాం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు దేవుడు తెలీదా? మళ్ళీ ఆదామా నీవు ఎక్కడ ఉన్నాడు అని యేసు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆదామా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అటువంటి అర్థం ఇస్తుంది ఆయన పిల్లలు పడి. అంటే ఒక భావం, కయీను నీ తమ్ముడు ఎక్కడా అంటే దేవుడికి తెలీదా కయీను హేబెలుకి, హేబెలు ఏమయ్యాడు, దేవుడు తెలీదా హేబెలు ఏమయ్యాడు, దేవుడు తెలీదా కయీను హేబెలు ఏమి చేశాడు, హేబెలు ఎక్కడా అని అర్థం ఏమంటే, కయీను ఎంత పని చేసావు నీ తమ్ముడి విషయంలో అని అర్థం. ఇక్కడ కూడా ఆ పిలుపులోకి అర్థం కూడా అదే, నన్ను ఎవరు ముట్టారంటే యేసు తెలియక కాదు. అంటే ముట్టిన వంటి ఒక వ్యక్తిని యేసు పరీక్షిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎవరిని స్వస్థపరచాడో ఆ వ్యక్తిని పరీక్షిస్తున్నాడు. నన్ను ముట్టినది ఎవరు అని అడుగుతున్నాడు. దానికి యేసు ప్రభువారు ఆ ప్రశ్న వేయగాని శిష్యులు భిన్నంగా స్పందిస్తూ చూడండి ఏమన్నారు, ఏమని, అయ్యా నీ మీద జనసమూహం నీ మీద పడుతున్నారు, నువ్వు చూస్తూనే ఉన్నావుగా, ప్రత్యేకంగా నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నావేంటి, అంతమంది పడుతుంటే ప్రత్యేకంగా నన్ను ఎవరు ముట్టారు అని నువ్వు ప్రశ్న వేస్తుంటే చాలా వింతగా ఉందయ్యా. కానీ ప్రభు అంటే అల్లేదు, అంతమంది పడ్డం వేరు, అందరూ తాకడం వేరు, కానీ ఒక స్త్రీ తాకడం వేరు. అంటే ఆయన మీద ఆయన్ని ఎందరో తాకుతుండగా ఒక్క తాకిడి మాత్రమే యేసు దృష్టిని ఆకర్షించింది. వి హ్యావ్ ఎ స్పిరిచువల్ లెసన్ హియర్. ఆయన్ని ఎందరో తాకుతున్నారు కానీ ఎవరిని ఆయన గుర్తించట్లే, ఒక్క తాకిడి మాత్రము ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ద టచ్ ఆఫ్ ఫెయిత్. యేసును మనం ఏ విధంగా చేరుకుంటున్నాం? జనసమూహంలోగా ఆయన మీద ఊరికే దొమ్మిగా పడుతున్నామా? కొంతమంది ఉంటారు రిలీజియస్ పీపుల్, ఊరికే ఆధారం వస్తారు, వచ్చాం క్రైస్తవులు కాబట్టి అలా వస్తుంటారు, అలా చేస్తుంటారు, కానుకలు ఇస్తారు, వీళ్ళతో సాక్షులు చెప్తారు, అక్కడ అందరినీ మాట్లాడిచేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా యేసును ముడతా ఉన్నారు, బట్ దేర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ఇట్. కానీ కొందరు బిడ్డలు ఉన్నారు విశ్వాసముతో యేసును తాకుతారు. ప్రభుకు తెలుసండి, విశ్వాసపు తాకిడి ఏది, విశ్వాసము లేని తాకిడి ఏదో ప్రభు చాలా స్పష్టంగా గుర్తించగలుగుతారు.
ప్రభుజు వాక్యం రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట సాధ్యం. అంటే అంతమంది జనసమూహం వచ్చారు, కానీ ఈ స్త్రీ మాత్రమే బాగుపడింది ఈ ఇన్సిడెంట్లో. అంటే తక్కిన వాళ్ళు ఎందుకు బాగా కాలే, తక్కిన వాళ్ళు ఎందుకు హీల్ కాలే? నిజంగా యేసు వస్త్రంలోనే శక్తి ఉండంటే ఈమెతో పాటు తక్కిన వాళ్ళు కూడా స్వస్థపరచబడి ఉండేవారు. కానీ అక్కడ ఎవరు స్వస్థపరచట్టుగా బయలు ప్రస్తావించబడలే. ఆయన వస్త్రము ముట్టిన వాళ్ళందరూ బాగేరి అని అక్కడ రాయబడలే. ఈ స్త్రీ మాత్రమే బాగైంది. అంటే ఏమిట్రా, ద టచ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు యేసును చేరుకోవడానికి మెథడాలజీ కాదు, యేసు ప్రభు చేరుకోవడానికి ప్రిన్సిపల్స్ కాదు, యేసు చేరుకోవడానికి విశ్వాసం అది కలిగి ఉండాలి. ఫెయిత్ విల్ అట్రాక్ట్ గాడ్. విశ్వాసము దేవుని యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే క్రైస్తవ జీవితము విశ్వాసము కలిగిన జీవితముగా ఉండాలి. ఎంతగా కలిగి ఉంటావో అంతగా ఆయన దృష్టి నీ మీద మళ్లించబడుతుంది. అంతవరకు యేసు దృష్టి మరొక దాని మీద ఉంది, కానీ ఈమె విశ్వాసముతో ముట్టేపాటికే వెంటనే ఆయన దృష్టి ఈమె మీదకి మళ్ళింది. యేసు విశ్వాసం బట్టి కదిలించబడేవారు. కొంతమంది ఎలా ఉంటారంటే, యేసు దృష్టిని ఆకర్షించాలంటే ఎక్కువగా ఏడవాలి, గొల్లుమని ఏడవాలి, లేకపోతే తమ తాము గాయపరచుకోవాలి, బాధపడాలి. జీసస్ విల్ నెవర్ మూవ్ బై ద టీయర్స్, హీ విల్ మూవ్ బై ఫెయిత్, హీ విల్ మూవ్ బై సీయింగ్ ద పీపుల్స్ ఫెయిత్. యేసు కన్నీళ్ళ బట్టి కదిలించబడేవాడు కాదు, కానీ యేసు విశ్వాసము బట్టి కదిలించేవాడు. విశ్వాసం లేకుండా ఎంత ఊరికే ఏడ్చిన ఉపయోగం లేదు. కొందరు ఊరినే ఏడుస్తూ ఉంటారు, అంటే ఏడుస్తే దేవుడు ఏమైనా జాలిపడి కార్యం చేస్తాడేమో అని చెప్పండి. బైబిల్ అక్కడ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? వాళ్ళు ఊరికి ఏడుస్తూ ఏడుస్తూ ప్రభు అలా కరిగిపోయి. దేవుడు బైబిల్ చాలా స్పష్టంగా న్యూ టెస్టమెంట్ అనే కార్యాలన్నీ చూడండి, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ పనిచేసి. కాబట్టి యేసు దృష్టి ఆకర్షించడానికి ఏడుపులు పెడబప్పులు, అంటే ఏడవడం నేను వ్యతిరేకిస్తుంది కాదు, కానీ అందులో విశ్వాసం లేకపోతే ఉపయోగం లేదు అని పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, 32, 33, 34 వచనాలు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు తటస్థించినది ఎరిగినదై భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతియు అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం కలవు దాని వైపు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆమెను కనుగొనలని ఆయన చుట్టూ చూచాను. అంటే ఏమా ఈ పాలన ఆమాన్ ప్రభు తెలియదా? ప్రభు తెలుసు, కానీ ఆయన చుట్టూ చూచాడు. ఎందుకంటే పొందుకున్న వ్యక్తి తనకు తానుగా అడుగు వేయాలి. అంటే పొందుకొని సీక్రెట్గా అలా వెళ్ళిపోతుందా, మేలు పొందుకొని అలా వెళ్ళిపోతుందా, లేకపోతే ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తుందా? ఆయన చుట్టూ చూచాను. ప్రభు సాక్ష్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది, నేనే, ప్రభు నన్నే పిలుస్తున్నాడు అని. అంతవరకు రహస్యముగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పబ్లిక్గా అందరి ముందర నిలబడి, నేనయ్యా ముట్టింది, నేనయ్యా బాగైంది అని అందరి ముందర సాక్ష్యం ఇస్తాం. ప్రభుకి సాక్ష్యము కావాలి, ప్రభుకి సాక్ష్యం కావాలి. ఈరోజున చాలామంది మేలు పొందుకుంటారు, కానీ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పరు. చాలామంది మేలు పొందుకుంటారు, ఆదివారం నా వెళ్ళి సాక్ష్యం చెప్తున్నావా? ఎందుకు సాక్ష్యం చెప్పాలంటే అన్యులు చాలామంది చూస్తూ ఉన్నారు, వాళ్ళ విశ్వాసం బలపరచబడాలి. ప్రభు మహిమ ఎట్టిదో అనేకులు తెలియాలి. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే ఎలాగా? దేవుడు నీ సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. అందుకే ఎందరైనా ఉండగాక భయపడక ముందుకొచ్చి ప్రభు నీ కొరకు చేసిన మేళ్లను నీతో నువ్వే దాచుకోక 10 మందికి చెప్పాలి. అందుకే యేసు వద్దకు వచ్చి యేసుదే చేత స్వస్థపరచబడిన వాళ్ళందరికీ యేసు ఒకటే సూచన, వెళ్ళి ప్రకటించు, నీ ఇంటి వాళ్ళకి కనపరచుకో, నువ్వు వెళ్ళి అనేకులు తెలియపరచు అన్నాడు దేవుడు. సో దేవుడు మేలు చేసినది నువ్వు దాచుకోవడం కోసం కాదు, నువ్వు 10 మందికి చెప్పాలి, సంఘంలో ప్రకటించాలి, అండ్ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియపరచాలి, యేసయ్య నా చేతిలో ఈ మేలు చేశాను. ఒక మనిషి మేలు చేస్తేనే 100 సార్లు చెప్పుకుంటాడు. పలానా వ్యక్తి నాకు అవసరతలు ఉన్నప్పుడు 100,000 ఇచ్చాడు, పలానా వ్యక్తి నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను తప్పించాడు, వాళ్ళని చేసిన మేలు ఎన్ని సందర్భాలు అన్ని సందర్భాలు గుర్తు చేసుకుంటాడు. అలాంటిది యేసు ప్రభువు నీకు ఆత్మక రక్షణ ఇచ్చాడు. ఎన్నో మేలు చేశాడు, భౌతిక మేలు చేశాడు, ఆత్మీయమైన మేలు చేశాడు. అవకాశం దొరికితే అదేమిర్రా, అన్యులకి సువార్త చెప్పాలి, లేదా కనీసం నీ సాక్ష్యము చెప్పు. సువార్త చెప్పడం వస్తే సువార్త ప్రకటించు, లేదా సార్ మీరేమనుకోకపోతే ఒక 5 నిమిషాలు నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటా, నా జీవితంలో జరిగిన మేలు పంచుకుంటా, సమయం ఇస్తారని ఒక 5 నిమిషాలు సమయం అడిగి ఒక 5 నిమిషాల్లో మీ జీవితంలో జరిగినటువంటి మేలు చెప్పండి చాలు, ఆ సాక్ష్యము వాళ్ళ జీవితం తాగుతుంది. ఆమేన్.
ప్రభు ఏమన్నాడు? ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట చూడండి, అమ్మ నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగును గాక. అంటే అతను స్వస్థ కలగలేదా? స్వస్థ కలిగింది. మరి ఎందుకు ఏసే ఈ మాట? స్వస్థ కలిగి ఉంటుంది, కానీ ఆమెలో ఒక ఆలోచన వచ్చిండొచ్చు, ఇది ఇక ఇప్పుడు నేను బాగానే ఉంది, కానీ ముందు ముందుకి నేను మళ్ళీ తిరిగి వస్తుందేమో, ముందు ముందుకు మళ్ళీ నన్ను ఏమన్నా నాకేమన్నా ఆరోగ్యం బాగాలేకుండా పోతుందేమో అటువంటి ఒక అనుమానం కూడా లోపల ఉండిండొచ్చు. యేసు ప్రభువు అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఏమని, అమ్మా నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగునుగా. నీ స్వస్థత అది శాశ్వతమైనది, కాటి తిరిగి వచ్చేటువంటి ప్రసక్తి లేదు ఈ రోగము, ధైర్యంగా వెళ్ళని ఆమెను ధైర్యాన్ని నింపి పంపిస్తున్నాడు. ఆమేన్. ఎంత మంచి దేవుని మనం సేవిస్తున్నాం, హల్లెలూయా. రైట్, 35 వచనం. యేసు ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనిది. అంటే ఒక పక్క యేసు ప్రభువారి స్వస్థపరిచే పనిలో బిజీగా ఉన్నాడు, అప్పటికే ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడు, సాగిలిపడ్డాడు, బతులున్నాడు. యేసు ప్రభువు వెంటనే ఆయనతో పాటు బయలుదేరాడు. సడన్గా ఈ మీటింగ్ ఏర్పడింది, సడన్గా ఈ స్త్రీ రావడము, యేసు ప్రభువు డిస్కషన్ పెట్టడము, యేసు ప్రభువు ఆమెకు పరిచయం చేస్తామంటే ఓ పక్కన ఆయన గుండె కొట్టుకుంటా ఉంది, లోపల టెన్షను, అసలే నా కుమార్తె చావబతుల్లో ఉంటే ఈమె వచ్చింది ఏంటో మధ్యలో, ఈమెతో పని ఏంటి, కనీసం మనం మళ్ళీ రావచ్చు కదా అని అనుకుండొచ్చు. లేదా ఈ బోధకుడు కూడా ఈ టైంలో ఈ డిస్కషన్ పెట్టడం ఏంటి, ఓ పక్కన నా కుమార్తె చావు బతుకుల్లో ఉంటే అని లోపల యాయరు లోపల టెన్షన్ పడతా ఉన్నాడు, దిగాలుగా ఉన్నాడు, ఏమైనా అవుతుందేమో, ఏమైనా అవుతుందేమో నా కుమార్తె. ఆయన భయపడుతున్నాడు, ఆయన భయపడినట్టుగానే జరిగింది. అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుడిని శ్రమ పెట్టదు. అంటే యాయరు ఏమి జరగకూడదు అని అనుకున్నాడు, లేదా ఏమి జరుగుతుంది అనుకున్నాడు, అది జరిగింది, నీ కుమార్తె చనిపోయింది. ఒక్కసారిగా ఆయన గుండెల్లో రాయిపడిపోయింది, నిర్ఘాంతపోయాడు. అయ్యో ఏమి జరగకూడదు అనుకున్నానో జరిగిపోయింది, బాగుపడుతుందేమో నా కుమార్తె అని అనుకున్నా, అదేంటి, పూర్తిగా రివర్స్ అయిపోయింది. యేసుని తీసుకొస్తున్నా, ఇక నా కుమార్తెకు ఇంకా ఏ భయం లేదు, నా కుమార్తెకు ఏ తొందర ఉండదు, నా కుమార్తె ఇక లేచి నడుస్తుంది అని ఆశ పెట్టుకున్నాడు అంతవరకు యాయరు. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అంటే జీవితంలో కొన్నిసార్లు ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బాగుపడతాయి అనుకుంటాము కానీ అవి అద్మానముగా మారుతుంటాయి. మనం తలస్తాం ఇవి బాగుపడతాయి అని అనుకుంటాం, సడన్గా అవి ఏమవుతాయంటే అద్మానముగా మారిపోతుంటాయి. అలా మారిపోయినప్పుడు కొంతమంది అభిప్రాయం ఎలా ఉంటుందంటే, యేసు నమ్ముకుంటే మనకు సెట్ కాలేదు, యేసు నమ్ముకోకముందన్న బెటర్, కొంచెం వరకైనా బాగుండే, యేసు నమ్ముకున్నాక చాలా అద్భుతంగా మారిపోయింది, మాకు యేసు వద్దని చాలామంది యేసుని వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే, అది విశ్వాసమునకు పరీక్ష, ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ ద ఫెయిత్. అంతవరకు యాయిరు యేసు స్వస్థపరచగలడు అని నమ్మాడు, అందుకే వచ్చి పాదాల మీద పడ్డాడు, నమ్మాడు, అయ్యా నువ్వు స్వస్థపరచగలుగుతావయ్యా, నువ్వు చేయబెడితే బాగవుతుందని నమ్మాడు. అయితే ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి అతను విశ్వాసం వెళ్ళాలి. ఏమని, యేసు స్వస్థపరచగలుగుతాడు అటువంటి ఆ విశ్వాసం నుండి, యేసు చనిపోయిన నా కుమార్తెను తిరిగి లేపగలుగుతాడు అని నమ్మే స్థాయికి వెళ్ళాలి. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం పరీక్ష. కాబట్టి పరిస్థితులు బాగుపడతాయి అనుకున్నప్పుడు, అవి అద్మానంగా మారినప్పుడు, అది విశ్వాసం పరీక్ష అని గ్రహించిదేం బిడ్డరా, మనం నిలకడగా స్థిరంగా ఉండాలి. గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. దేవుని విశ్వాస పరిమాణాన్ని దేవుడు టెస్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని మనం చక్కగా మంచిగా వ్యవహరించాలి. దేవుడు నీ ఫెయిత్ నుంచి, అంటే యాయిర్ ఫెయిత్ని ఒక ఫెయిత్ లెవెల్ నుంచి ఇంకొక ఫెయిత్ లెవెల్కి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. ఏమిట్రా, ఈ రోజున యేసు ప్రభువు జలుబులు బాగు చేస్తాడు, నడునొప్పులు బాగు చేస్తాడంటే నమ్ముతాం, కానీ అదే దేవుడు నయము కాని రోగాలు బాగు చేస్తాడంటే నిజంగా జరుగుతుందంటారు సార్? అటేంటి, చిన్నవాటికైతే నమ్ముతున్నావు, పెద్దవాడికి వచ్చేపాటికి ఏం చేస్తున్నావు అంటే అనుమానాలు. దేవుడు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు అంటే నమ్ముతాం, కానీ దేవుడు మరి అనూహ్యముగా ఎవరు ఊహించినటువంటి ఒక గొప్ప కంపెనీలో ఒక గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతాడంటే నిజంగా దేవుడు చేస్తాడు? దేవుడు 5,000 రూపాయలు సహాయం చేస్తాడని నమ్ముతాం, కానీ దేవుడు మరి అనుకోకుండా ఒక చక్కని బహుమానం, ఒక చక్కని ఇల్లు బహుమానంగా ఇవ్వడము, లేదా ఒక చక్కని కారు బహుమానంగా దేవుడు ఇస్తాడంటే నిజంగా ఆడిస్తాడు? నిజంగా దేవుడు ఇస్తాడా? ఇస్తే నిజంగా దేవుడు కార్యం చేస్తాడు? అసలు జరుగుతాయా? అంటే ఏంటి, నువ్వు చిన్నవాటికైతే నమ్ముతున్నావు కానీ గొప్పవాటి విషయంకి వచ్చేపాటికే నీ విశ్వాసం పనిచేయట్లేదు. అంటే దేవుడు చిన్నవాటికే దేవుడు కానీ గొప్పవాటికి దేవుడు కాదా? దేవుడు గొప్పవాటిని చేయలేడా?
యు ఆర్ అనేబుల్ టు బిలీవ్ గాడ్ ఫర్ బిగ్గర్ థింగ్స్. అందుకే దేవుడు మన జీవితంలో కార్యం చేయలేకపోతున్నాడు. ఆయన చేయగలుగుతాడు కానీ ఎందుకు చేయలేడంటే నీ విశ్వాసం అడ్డుగా ఉంది. ప్రభువా నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫర్ స్మాల్ థింగ్స్ యుల్ గెట్ ఓన్లీ ద స్మాల్ థింగ్స్, బట్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫర్ బిగ్గర్ థింగ్స్, ప్రభువా నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. అందుకే మనం గొప్ప వాటిని కూడా నమ్మగలగాలి. గొప్పవాటి ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు దేని బిడ్డరా, చిన్న వాటిని కాదు గొప్పవాటిని కూడా చేయగలుగుతాడు. యేసుప్రభువారు మరి పాత్రములు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు ఏమని, ఇజ్రాయెల్ ప్రజలారా మీరు కట్టని పొరమును స్వాధీనపరచుకుంటారు, మీరు త్రవ్వని బావులను మీరు స్వాధీనపరచుకుంటారు, మంచి ద్రవ్యములతో నింపబడిన వాటిని మీరు పొందుకుంటారు, కట్టని పొరములు ఇల్లు మీకు కలుగుతాయి అని దేవుడు చెప్తే, అంత గొప్పగా చెప్తే ఇజ్రాయెల్ ప్రజలు నమ్మలేకపోయారు. అదేంటి కట్టని పురముల, కట్టని ఇండ్ల, మరి మంచిగా పూర్తిగా నింపబడినటువంటి ద్రవ్యములతో నింపబడిన వాటి స్వాధీనపరచుకోవడమా, మేము నాటని ద్రాక్ష తోటలు మేము స్వాధీనపరచుకోవడమా. వాళ్ళు వాళ్ళ ఊహకు మించినటువంటి చిత్రం అది. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు మామూలుగా దాస్యము చేయలే, అంత కష్టపడినా వాళ్ళు మిగిలింది ఎముకలు మాత్రమే, వెట్టి చాకరి. అలాంటి ఒక వ్యక్తికి ఒక పెద్ద చిత్రం చూపిస్తే అసలు డయస్ చేసుకోలేకపోయాడు, ఇది కళా నిజమా, ఇవి వినడానికి బాగానే ఉంటాయిలే అని ఆ యొక్క చిత్రాన్ని వీళ్ళు స్వీకరించలేకపోయారు. అందుకే వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్న కానను వైపు చూపు మాత్రం వెనకలే ఉంది, ఐగుప్తే మేలు అని. అంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటను విశ్వసించలేకపోయారు. అది ఎట్లా సాధ్యం సార్, కట్టకపోతే ఎట్లా స్వాధీనం పరచుకుంటామండి, నాటకపోతే ద్రాక్ష తెట్ట ఎట్లా వస్తుంది, మేము నాటాలి కదా అంటే వాళ్ళు హార్డ్ వర్క్ నమ్ముతున్నారు. కానీ హార్డ్ వర్క్కి బియాండ్గా దేవుడు దీవిస్తాడని, ఆ హార్డ్ వర్క్కి అతీతముగా దేవుడు కారము చేస్తాడని వాళ్ళు విశ్వసించలేకపోయారు. అందుకే అనేకులు అరణ్యములు ఆయన శోధించి రాలిపోయారు. ఈరోజు మనం ఒక లెసన్ నేర్చుకోవాలి ఇక్కడ ఏంటంటే, నువ్వు నమ్మాలి, చిన్నవాటిని నమ్ముతున్నావు పెద్దవాటి కూడా నమ్మాలి. ఎస్, దేవుడు నీకు ఇవ్వాలి అంటే, దేవుడు నీకు సొంత ఇవ్వాలి అంటే ఆయనకి నీ ఉద్యోగం అడ్డమా, ఆయనకి ఒక మంచి కారు ఇవ్వాలి అంటే ఆయన నీ పాకెట్ చూస్తున్నాడా, ఆయన నీ పాకెట్ బట్టి కార్యం చేస్తాడా. డు నాట్ లుక్ టు యువర్ పాకెట్, లుక్ టు హిస్ పాకెట్. డు నాట్ లుక్ టు యువర్ రిసోర్సెస్, లుక్ టు గాడ్స్ రిసోర్సెస్. నీ ఫెయిత్ ఆయన మీద ఉండాలి. కష్టముకి అతీతముగా దేవుడు నిన్ను దీవించగలుగుతాడు. కాబట్టి నీ ట్రస్ట్ నీ శాలరీ మీద, నీ ట్రస్ట్ నీ ఇన్కమ్ మీద, నీ ట్రస్ట్ నీ యొక్క వనరుల మీద, నీ బలం మీద ఉండకూడదు. దేవుని బిడ్డరా, దేవుణ్ణి దానికే పరిమితము చేయదు. దేవుడు దానికంటే అతీతమైన వాడు. దేవుడు వాటితో ప్రమేయము లేకుండా కారం జరిగించగలుగుతాడు. ఆలోచించండి, ఐగుప్తులో అన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, ఐగుప్తుల కంటే వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ. వాళ్ళందరూ కలిసి ఒకసారిగా ధీటుగా ధైర్యంగా నిలబడితే వాళ్ళు బయట రాలేరా, రాగలుగుతారు కానీ రాలేకపోయారు. కారణం ఏంటి, దేవుడి యొక్క హస్తము వాళ్ళ యొక్క శక్తి బలంకి అతీతముగా పనిచేస్తుంది. దేవుని హస్తం కార్యం చేస్తే వీళ్ళందరూ బయటకు వచ్చారు. వన్ నైట్, ఓవర్ నైట్ దే హ్యావ్ బికమ్ ఎ రిచ్ పర్సన్స్. అందుకే వాళ్ళు రాత్రి వాళ్ళ ఐశ్వర్యతలుగా మార్చబడ్డారు, ఐగుప్తులను దోచుకున్నారంట. అందుకే పత్రస్ గుడారంలో ఆ గుడారం మామూలు కట్టారు, వెండి బంగారాలతో కట్టారు, ఐశ్వర్యములతో కట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం, అది ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఐగుప్తులో బానిసలు, సడన్లీ ఓవర్ నైట్ దే హ్యావ్ బికమ్ రిచ్. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మన దేవుడు చిన్నవాటినే కాదు, మన దేవుడు గొప్పవాటిని కూడా చేయగలుగుతాడు. మన దేవుడు రోగాన్ని బాగు చేయడమే కాదు, చనిపోయిన దాన్ని కూడా బాగు చేయగలుగుతాడు. ఈరోజు నీ పరిస్థితి యాయిర్ కుమార్తెలాగా ఉంది, చచ్చిపోయిందేమో నువ్వు అనుకుంటున్నావు, ఇది బతకదు. దిస్ రిలేషన్షిప్ ఇస్ డెడ్, దిస్ హోప్ ఇస్ డెడ్, దిస్ వే ఇస్ క్లోజ్డ్, ఇట్స్ ఓవర్ అని నువ్వు అనుకుంటున్నావు, అది యాయిర్ కుమార్తె. యూ మస్ట్ బిలీవ్ గాడ్. అలాంటి దానికి కూడా దేవుడు జీవం పోయగలుగుతాడండి, అలాంటి వాటికి కూడా దేవుడు ప్రాణం పోయగలుగుతాడు. అలాంటి దేవుడు మనం సేవిస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు నో వే అని, కానీ గాడ్ క్యాన్ మేక్ ఎ వే, గాడ్ క్యాన్ మేక్ ఎ వే. కాబట్టి దేవుడు తక్కువ అంచనా వేయదు. యాయిరు, ఇంతవరకు ఆమెను బాగా నీ కుమార్తెను బాగా చేయగలుగుతానని మాత్రం నమ్మేవు, ఆ నమ్మకం ఇంకాస్త కొంచెం పెట్టి చనిపోయినా కూడా లేపగలుగుతాను అని నమ్మాలి యాయిరు. అది యాయిరుకు పెట్టే దేవుడు పరీక్ష. దేవుడు నీ లైఫ్ని కూడా చికటింప చేయగలుగుతాడు. బిలీవ్ గాడ్. God can restore, revive your dead situations. ఈ రోజు నీక పరిస్థితి మృతమైన కర్రగా ఉండొచ్చు, అయిపోయిందయ్యా అసలు ఏం లేదయ్యా. ఒకరోజున మోషేకి విరోధముగా చాలా తిరగబడ్డారు,
అయ్యా నువ్వే నాయకుడా, మేము కాదా, మేము పెద్దలం కాదా, నువ్వు మాత్రం పెద్దలం చేస్తున్నావు ఏంటి అనే పాటికి మోషేకి బాధ వేస్తుంది. దేవునితో మొర పెడితే మోషే గోత్రానికి ఒక చెప్పిన ఒక పెద్ద ఒక కర్ర ఇవ్వాలి, ఆ 12 కర్రలు తీసుకొని దేవుని యొక్క సన్నిధానంలో పరచు. మోషే అన్ని కర్రలు తీసుకున్నాడు, దేవుని సన్నిధానంలో పరిచాడు. ఏ కర్ర చిగురుస్తుందో దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. మృతమైనటువంటి కర్ర అహరోను కర్ర, అహరోను కర్ర మృతమైనది, కానీ ఆ చేతి ఆయన చేతిలో ఉన్నంత వరకు అది మృతమైన కర్ర, కానీ దేవుని యొక్క సన్నిధానంలో పరిచినప్పుడు, అద్భుతమైన ఆయన సన్నిధిలో పరిచినప్పుడు, జీవము పోసేటువంటి ఆయన సన్నిధానంలో పరిచినప్పుడు, ఎలాంటి మృతమైనా సరే జీవము కలగజేసేటువంటి ఆయన సన్నిధానంలో పరిచి, నెక్స్ట్ డే వచ్చి చూడగా మృతమైన కర్ర మళ్ళా చిగురించింది. ఆయన సన్నిధిలో మరణం లేదండి, ఆయన సన్నిధానములో ఆయన యొక్క ప్రసన్నతలో ఆయన యొక్క ప్రెజెన్స్లో డెత్కి ఛాన్సే లేదు. అందుకే చూడండి యేసుప్రభు వారు చనిపోయిన మృతే చావే పారిపోయింది, డెత్ ఫ్లీ. యేసుప్రభు వారు ఏ చోట అడుగు పెడితే మరణం పారిపోయింది, అంటే ఆయన శక్తి మరణం కంటే బలమైంది. అందుకే అహరోను కర్ర చిగురించింది, బయట తీసుకొని చూపిస్తే అందరూ ఆశ్చర్యపోయారు, అసాధ్యం, దేవసాధ్యపరిచాడు. Our God is a God of impossibilities. నీ లైఫ్లో కూడా దేవుడు కార్యం జరిగించగలుగుతాడు. కాబట్టి నీకు అనిపించింది దేవుడు కార్యం చేయగలుగుతాడు, నీకు ఊహకు మించింది అయితే దేవుడు చేయలేడు. నువ్వు ఇలాగ దేవుని ఇలాగ నువ్వు తక్కువ అంచనా వేయద్దు, దేవుని ఇలా నువ్వు డిసైడ్ చేయొద్దు. అసలు దేవుని ఎలా నమ్మాలి తెలుసా, దేవుని యేసులో నమ్మాలి. నీకు అసాధ్యమైనది ఆయన్ని నువ్వు నమ్మాలి. గాడ్ యూ క్యాన్ డూ ఇట్ గాడ్, ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. కాబట్టి నీ ఇంపాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక డైరీ తీసుకొని అన్నీ రాసేసాయి. దేవా ఇది నీకేం కావాలి, నీ హౌన్ హౌసా, కారా, లేకపోతే ఇంకోట జస్ట్ రైట్ ఇట్ డౌన్, అన్నీ రాయి, దాని మీద రాసే, ప్రభువా ఇది నా శక్తితో కాదు రాసి, గాడ్ ఐ బిలీవ్ దట్ యువర్ గ్రేస్ కెన్ ప్రొవైడ్. ఎస్, బెర్రాక్కలుగా దేవుడు కార్యం జరిగించగలుగుతాడు. లేదా నీ డెడ్ సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో రాయి, ప్రభువా ఇది చచ్చిపోయింది అయ్యే బతకదు, నేనైతే ఆశ లేచిన, బట్ ఐ బిలీవ్ యూ. ఆ నమ్మకం ఉంటే చాలు, నీ నమ్మకాన్ని బట్టి ప్రభు దానికి జీవింపజేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతి పరిస్థితి కూడా మన విశ్వాసానికి పరీక్ష. ఆ టైంలో పడిపోతావా, లేదా నీ విశ్వాసపు స్థాయిని పెంచి, గాడ్ స్టిల్ ఐ ట్రస్ట్ యూ, ద మోర్ ఇట్ బికమ్స్ వర్స్ ద మోర్ ఐ ట్రస్ట్ యూ గాడ్. అది అండి పరీక్ష. అది లేకపోతే విశ్వాసము ఒక పరిమాణం మనకు తెలియదుగా, విశ్వాస పరీక్ష ఉండాలి. అది ఉన్నప్పుడే ఎంత భక్తులు మనకు బయటపడతారు, అంతా ఉన్నప్పుడు హల్లెలూయా అని చెప్పడం కాదు, మనకి ఆ పరిస్థితులు భిన్నంగా పోతున్నప్పుడు సాతను వచ్చి అంటాడు, చూడు యేసు నమ్ముకోక ముందు కనీసం చావు బతుకుల్లో ఉండే, చూడు అని నమ్ముకున్నాక ఏకంగా చచ్చిపోయా, శత్రువు వచ్చిలా మన చోళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు నమ్ముకో ముందు ఆ కాస్త బాగుండే నీ పరిస్థితి, చూడు ప్రభు నమ్ముకున్నాక ఉన్నది కూడా బాయ్. ఇలాంటి అబద్ధాలు సాతన్ మన చెవులు మాట్లాడుతూ మన విశ్వాసాన్ని కొల్లగొడతా ఉంటాడు. మనం ఒకటే చెప్పాలి, ఈ విశ్వాస పరీక్షకు నేను నిలబడతాను. అది వచ్చిందంటే దేవుని స్తోత్రం, నా దేవుడు దాన్ని కూడా బాగు చేయగలుగుతాడు. ఆమేన్, దాన్ని కూడా బాగు చేయగలుగుతాడు. నేను ఇదే అనుకున్నా, కానీ దేవుడు ఇంతకంటే గొప్ప కార్యం కూడా చేయబోతున్నాడు. ఈ రీతిగా నీ విశ్వాసము ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 36 వచనం, యేసు వారి వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రము ఉంచుమని సమాజమందరి పదికారుతో చెప్పి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అనే మాట గమనించండి. అంటే యాయిర్ ఇంటి వారి నుంచి వచ్చి కొందరు కుమార్తె చనిపోయింది అని పలుకుతూ ఉన్నారు, కానీ యేసయ్య మాట లక్ష్య పెట్టట్లేదు. ఎందుకంటే యేసు అంటున్నాడు, ఆ మాటలు నా డిక్షనరీలో లేవు, అవి అవిశ్వాసపు మాటలు, వాక్య విరుద్ధమైన మాటలు, నా కార్యానికి వ్యతిరేకమైన మాటలు, దేవుడు పలకని మాటలు, అలాంటి అవిశ్వాస మాటలను లక్ష్యం కూడా చేయనని అసలు లక్ష్యం కూడా చేయలేదు. మనము విశ్వాస యాత్ర చేస్తున్నప్పుడు, వెన్ వీఆర్ యాక్టింగ్ అండ్ మూవింగ్ ఇన్ ఫెయిత్, మన ఫెయిత్కి అలైన్ కానటువంటి అనేక స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం, మన ఫెయిత్కి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు, కంక్లూషన్స్ మనకు వినపడతా ఉంటాయి. దేమిట్రా ఒక పని చేయాలి, అలాంటివన్నీ కేర్ కూడా చేయకూడదు. ఇఫ్ యు ఆర్ బిలింగ్ ఫర్ సంథింగ్ అండ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ స్పీకింగ్ అగెయిన్స్ట్ ఇట్, ఏం చేయాలి తెలుసా, ఫీల్ కాకూడదు.
వాటిని రిజెక్ట్ చేయాలి. వాళ్ళు అంటారు, ప్రజలు వాళ్ళ లెవెల్లో వాళ్ళ స్థాయి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చెప్పాడు నువ్వు ఉన్నతమైన స్థలానికి ఎక్కుతావని దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి నువ్వు జీవితంలో బాగుపడవు అని మాట్లాడుతుంటే వాళ్ళ మాట నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ లెవెల్ ఆఫ్ స్పీకింగ్, అది వాళ్ళ స్థాయి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు. వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు, వాటిని అసలు నువ్వు కేర్ చేస్తున్న అవసరం లేదు. ఏవైతే వాక్యానికి వాక్య క్రమంలో ఉన్నాయో, ఏవైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, ఏవైతే దైవ సంబంధమైనవో, ఏవైతే నీ ఫెయిత్కి అలైన్ అవుతాయో, అలాంటివి నువ్వు వినాలి. కానీ మిగతా వాటి లక్ష్యం కూడా చేయకూడదు. ఈరోజు చాలామంది విశ్వాసులు ముందుకెళ్తారు, అడుగు అడుగున నిరాశ, అడుగు అడుగున బాధపడిపోతుంటారు. ఎందుకు? వాళ్ళు ఏదో అన్నారు, నేను వీల్లేదు అన్నారు. నువ్వు ఏం పెట్టావో నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. ఓ, ఈ స్టేట్మెంట్ నా ఫెయిత్కి యాంటీగా ఉంది, ఈ యొక్క స్టేట్మెంట్స్ నా ఫెయిత్కి కాంట్రవర్సరీగా ఉంది, కాబట్టి నేను కేర్ చేయను. వాళ్ళు అంటారు, కరే పట్టించుకో, నేను నిర్లక్ష్యం చేస్తాను. ఏమేన్? అందుకే అలాంటి వాటిని నువ్వు కేర్ కూడా చేయకూడదు. నీ అద్భుతాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని, నువ్వు ఏవైతే నమ్ముతున్నావో దానికి రిలేటెడ్ ఒక ఫెయిత్ స్టేట్మెంట్స్ని నువ్వు తీసుకోవాలి. మిగతావన్నీ ఇగ్నోర్ చేసేయి. ఏమేన్? ఎందుకంటే అందరూ మన లెవెల్లో వచ్చి థింక్ చేయరు కదా, అందరూ మన స్థాయి తగ్గట్టుగా, మన విశ్వాస పరిణామం తగ్గట్టుగా అందరూ కూడా ఉండరు కదా. వాళ్ళ లెవెల్స్లో మాట్లాడుతుంటారు. వాళ్ళని ఇష్టూరు పెట్టకండి, అలానే వాళ్ళని విమర్శించకండి, తిట్టకండి, జస్ట్ ఇగ్నోర్. ఏసుప్రభు చేశాడు, లక్ష్యం కూడా చేయలేదు. వాళ్ళ మాటలు ఏంటన్నా కానీ కాక లక్ష్యం కూడా చేయలేదు. అలో చేశామా, అది మనలోని విశ్వాసాన్ని పాడు చేస్తుంది. వాళ్ళ మాటల మీద లక్ష్యం పెట్టామా, మనకున్న భక్తి కూడా ఓడిపోతుంది. సాతానికి అదే కావాలి. ఇలాంటి మాటలన్నీ నీ మనసులో చొప్పించి నీలో గూడు కట్టుకున్న విశ్వాసాన్ని చెదరగొట్టాలి. అందుకే మన యొక్క గేట్స్ని చాలా కేర్ఫుల్గా కాపాడుకోవాలి. ఈ ఇయర్ గేట్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా కేర్ఫుల్గా కాపాడుకోవాలి. అందుకే ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చెప్పాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకురండి, ఎందుకంటే అనవసరమైనవి చెవులోకి ఎక్కించుకున్నారంటే మాత్రము అది మీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది. అందుకే అవి కేర్ కూడా చేయకూడదు. ఐ డోంట్ థింక్ దట్ యుల్ గెట్ ఎ గుడ్ జాబ్ అంటే ఏం చేయాలి? ఓకే, జస్ట్ ఇగ్నోర్ చేయండి, అంతే. ఫీల్ కాదండి, ఎందుకంటే వాళ్ళ లెవెల్ వేరు, నీ విశ్వాసపు లెవెల్ వేరు. వీఆర్ ఫెయిత్ పీపుల్, వీఆర్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్. ఇలాంటి ఫెయిత్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మన దృష్టిలో మనం పిచ్చోళ్ళగా కనపడుతుంటాం. బట్ స్టిల్ జస్ట్ ఇగ్నోర్ ది స్టేట్మెంట్స్ అండ్ జస్ట్ మూవ్ ఆన్. ఏమే, యేసు నుంచి మనం ఒక విలువైన పాఠం నేర్చుకోవాలి ఇక్కడ. కాబట్టి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిర అధికారితో చెప్పి, అంటే యాయిరు రెస్పాండ్ కాకముందే ఆ బ్యాడ్ న్యూస్ విని యాయిరు నోరు తెరిచి ఏది మాట్లాడకముందే వెంటనే యేసు అంటున్నాడు, యాయిరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వెంటనే యేసు ప్రభు ఎందుకు మాట్లాడు? యాయిరు నోరు తెరిచి, అవునా నా కుమార్తె చనిపోయిందా అంటే యేసు ప్రభు కారణం జరిగించాడు. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, యాయిరు నమ్మిక మాత్రము ఉంచు, అంటే నీ నోట ఏదైనా నెగిటివ్ వర్డ్ వచ్చిందంటే మాత్రము కార్యం అయిపోతుంది. ఫెయిత్ ఉన్న చోట అన్బిలీఫ్ ఉండకూడదు. యాయిరు అలా మాట పలికేస్తే అంతదాకా ప్రభు వచ్చాడు, ప్రభు కార్యం జరిగించలేడుగా. ప్రభు చెయ్యాలి, కార్యం చెయ్యాలంటే విశ్వాసం కావాలి. యాయిరు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. ఇంకా ఏమైపోలేదు యాయిరు, ఏం సూత్రం, యాయి నోరు విప్పలేదు కాబట్టి సరిపోయింది. యాయి నోరు విప్పి ఉంటే బహుశా కథ మరలాగా ఉండేది. ఈరోజు కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు మన నోరు తెరిచి అయిపోయిందండి అన్నాం అనుకో, బయలు వాక్యం ఏమో తెలుసా, జీవం మరణము నీ నాలుకలోనే ఉంది, మనం ఏమి పలుకుతామో అది జరుగుతుంది. ఎస్, దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ అవర్ వర్డ్స్. నాకు ఇదే యూట్యూబ్ ఛానల్లో నోటి ఫలం అని ఒక సిరీస్ చెప్పాను, వీలైతే ఆ టాపిక్ వినండి. మన మాటలకు ఎంత శక్తి ఉందో మీకు అర్థమవుతుంది. అసలు మన జీవితాలు శాసించేది, నియంత్రించేది, అదుపు చేసేది అన్నీ కూడా మన నోటి మాటలే. మన జీవితంలో చాలా సమస్యలు తీసుకొచ్చేది మన నోటి మాటలే. వీలైతే ఆ సిరీస్ వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎటు తిరిగి మన నోటితోనే నెగిటివ్ కన్ఫెషన్ చేయించాలి అని సాతాను అనేక ఒత్తిళ్లు తీసుకొస్తుంటాడు. ప్రార్థన చేస్తుంటారు, ప్రభా మా ఆయన మారాలయ్యా, మా భర్త మారాలయ్యా, మా భార్య మారాలయ్యా అని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాం, నమ్మకం ఉంచుతాం. కానీ చిన్న పరిస్థితి రాగానే, గొడవ రాగానే ఇంకా మనము అదుపు తప్పేసి నువ్వు జీవితంలో మారమని చెప్తాం, అయిపోయింది. నువ్వు నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చావుగా, అంతవరకు దేవుడు చేసే కార్యం అయిపోయింది. సైతానికి అదే కావాలి. కష్టపడి కడతావు ఒక కోటను, వాడు చిన్న స్టేట్మెంట్తో కూల్పించేస్తాం. అందుకే మన నోటికి చిక్కం పెట్టుకోవాలి, కళ్ళం పెట్టుకోగలగాలి. వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్స్ మనం కూడా పలకకూడదు.
దేవుడు మన చేతిలో కార్యం చే నువ్వు నమ్మావు, ప్రార్థన చేసావు, దేవుడు నీలో కార్యాన్ని మొదలు పెట్టాడు. నీ విశ్వాసము నీ యొక్క నమ్మకం కొద్దీ దేవుడు కార్యం పెట్టాడు. నువ్వే పలికి దాన్ని నువ్వే నెగిటివ్గా పలకడం ద్వారా నువ్వే క్యాన్సిల్ చేస్తే అల్టిమేట్లీ యు ఆర్ ద లూజర్. అందుకే మనం నమ్మిన దానికి విరుద్ధముగా మనం మాట్లాడకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, బయలుదేరుతున్నాం, కానీ దీనికి మనము ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే ప్రెషర్లో ఉన్నప్పుడు ఆ మాటలు ఏమండి అసలు అవి ఇంకో రకంగా ఉన్నాయంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మనం ప్రే చేయాలి, ప్రభువా ఎట్టు తిరిగి నన్ను ఎంతగా నేను ఎంత ప్రెషర్లో ఉన్నా నేను నమ్మిన దానికి విరుద్ధముగా నేను మాట్లాడకూడదయ్యా. ఎంత అద్మానంగా మారినా ఇంకా అద్మానంగా మారినా, ప్రార్థన చేస్తున్నాక అద్మానంగా మారుతున్నా, చర్చికి వెళ్తున్నా ఇంకా అద్మానంగా మారుతున్నా, నేను నమ్మినది నేను చూస్తాను అని ఆ దృఢ నిశ్చయంతో ఉండాలి. కానీ ఎన్నటెన్నటికీ అయ్యా నా నోటితో నెగిటివ్గా పలకకూడదయ్యా. మనము మౌనంగా ఉండాలి, ఎందుకంటే ప్రభుకారం చేస్తాం. ఏమే భయం వస్తుంది. యాయిర్ ఇంటికి వెళ్ళాడు, యాయిర్ ఇంటికి వెళ్తున్నాడు, అయితే ఆ ముగ్గురిని మాత్రమే, వేరే వాళ్ళని ఎవరిని కూడా రానివ్వలేదు, ఆ ముగ్గురిని మాత్రమే రానిచ్చాడు. యేసు ప్రభుకు శిష్యులు, ప్రేమైన శిష్యులు ఈ ముగ్గురు కూడా, ఎన్నో అనుభవాలు కేవలం ఈ ముగ్గురు మాత్రమే చూడగలిగారు. ఇదిగో ఈ ఆయన కుమార్తెను లేపుట ఈ ముగ్గురికి మాత్రమే స్పష్టంగా చూడగలిగారు. రూపాంతరపు కొండ మీద ఈ ముగ్గురు మాత్రమే ఆ అనుభవాన్ని చూడగలిగారు. అంటే వీళ్ళకు మాత్రమే దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి కృపను అనుగ్రహించాడు. శిష్యులు ఏమండి చూడలేని, ఇతర శిష్యులు చూడలేని ఆ గొప్ప సంగతులు వీళ్ళు చూడడానికి ప్రభు కృపనిచ్చాడు. మనం ఒకటి ప్రే చేయాలి, ప్రభువా నేను ఈ కోవకు చెందిన వ్యక్తిగా ఉండాలయ్యా. ఇతరులు చూడలేనిది నేను చూడగలగాలి, ఇతరులు పొందలేనిది పొందగలగాలి, అంత సామీప్యంగా నీ వద్దకు రావాలి. మీకు విషయం తెలుసా, దేవుడు నీకెంతగా కనపరుచుకోవాలనేది నువ్వు ఆయనకి ఎంత సమీపంగా ఉంటావో దాన్ని బట్టి ఆధారపడి, నువ్వు ఆయన సర్కిల్ ఆయన లైఫ్లో ఏ సర్కిల్లో ఉంటావో దాన్ని బట్టి ఆయన తను తానికి రివీల్ చేసుకునేవాడుగా ఉన్నాడు. ఇతర శిష్యులు వాళ్ళు శిష్యులే, కానీ ఇలాంటి అనుభూతులు లేవు. వి మస్ట్ బి ఇన్ ద క్లోజర్ సర్కిల్. మనము దేవునికి సామీప్యముగా రావాలి, అప్పుడే ఇతరులకు లేని అనుభవాలు మనకి వస్తాయి. వాళ్ళకి లేవు కదండి మాకెందుకు వస్తాయండి, వాళ్ళకి జరగలేదని మాకెందుకు వస్తుందండి, వాళ్ళే పొందుకోలే మాకెందుకు మాకెలా వస్తుందని నీ పోలిక ఇతరులు కాదు అని పెట్టాను. అంటే వాళ్ళు పొందుకోకపోతే నువ్వు పొందుకోలేవనా, వాళ్ళ ఆత్మను పొందుకోలేకపోతే నువ్వు పొందుకోలేవనా, వాళ్ళకి ఆ కృప లేకపోతే నీకు రాదన్నా, వాళ్ళు సాధించలేకపోతే నువ్వు కూడా సాధించ, నీ కొలబద్ద వాళ్ళు కాదుగా. ఎప్పుడే కానీ నువ్వు వేరే శిష్యులతో కంపేర్ చేసుకోదు, వేరే విశ్వాసులతో కంపేర్ చేసుకోకూడదు. ఏదండి వాళ్ళకి రాదే, వీళ్ళకి రాలేదే, లేకపోతే వాళ్ళకి కనిపించలేదే, వాళ్ళు మాకంటే సీనియర్స్ కదా, వాళ్ళకి ఎందుకు పొందుకో, వాళ్ళు కాదు నీ కొలబద్ద. అంటే వాళ్ళకు దొరికితేనే నీకు అనుభవం నీకు దొరికినట్ట కాదు. వాళ్ళు ఎవరు కూడా దొరకనిది, ఎవరు కూడా చూడనిది నా ప్రభు నీకు చూపించగలుగుతాడు. కమ్ క్లోజర్ టు గాడ్, కమ్ క్లోజర్ టు గాడ్. అందులో ఇంకాస్త అడుగు వేసుకుంటూ ముందుకు రావాలి, అప్పుడు దేవుడు నీకు కూడా ప్రత్యేకమైనటువంటి అనుభవం ఇస్తాడు. అలాంటి ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. 38-39 వచనాలు, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏచుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరు ఏల గొల్లు చేసి ఏచుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదని వారితో చెప్పాను. వారు గొల్లుగా నుండి చాలా ఏచుచు ప్రలాపించుచుట చూచి, అంటే యేసుప్రభు వారు ఆయనింటికి వెళ్ళేపాటికే అప్పటికే చాలామంది ఏం చేస్తారు అక్కడ, చాలా ఏచుచు ప్రలాపిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాశ్చాత్యపు ఒక సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళు విషయమై ఏడవడానికి అదే పనిగా ఏడ్చే పాటలు కొన్ని ఉంటాయి. ఆ వాయిద్యాలు వాయించేవాళ్ళు అలాగే ఏడ్చి ప్రలాపించేవాళ్ళు ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. అదే పనిగా డబ్బులు ఇచ్చి వాళ్ళు పిలిపించుకుంటారు. ఇది పశ్చాత్తాప కల్చర్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇంటికి వాళ్ళ సంబంధమే ఉండదు, పేమెంట్ తీసుకుంటారు, ఇంటికి వస్తారు, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ప్రలాపించాలిగా, డబ్బులు పెట్టి వాళ్ళు పిలుచుకుంటారు. అదే కల్చర్ యూదులో కూడా ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా వచ్చి యేసుప్రభు వచ్చే పాటికి వాళ్ళందరూ కూర్చొని ఏడ్చుకుంటూ గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు చూశాడు, ఆ పార్టీలు చూశాడు, ఆ ఏడ్చే విధానాలన్నీ కూడా చూశాడు. యేసుప్రభు లోపలికి వెళ్ళిపోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారో ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. చూసారు యేసుప్రభు వారు ఏమంటున్నాడు, ఈ చిన్న నిద్రపోతూ ఉంది. కానీ ఆ ఇంటి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఆ చిన్నది చనిపోయింది.
అంటే ఒకటే సిచ్యువేషన్, వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, యేసు ఇంకో రకంగా చూస్తాం. సేమ్ సిచ్యువేషన్, టూ పర్స్పెక్టివ్స్. యేసు ఆ చిన్నది చనిపోయి, ఈ చిన్నది చనిపోయింది కానీ బతికిస్తుంది చెప్పట్లా, ఈ చిన్నది నిద్రపోతా ఉందండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. నీ సిచ్యువేషన్ ఎలా చూస్తా ఉన్నావు? అందరూ ఒక రకంగా చెప్పారు, వాళ్ళు చెప్పేట్టుగా నువ్వు కూడా చూస్తున్నావా, వాళ్ళు చెప్పేట్టుగా నువ్వు కూడా పలుకుతున్నావా? వాళ్ళు అనొచ్చు, యువర్ సిచ్యువేషన్ ఈజ్ డెడ్. నువ్వు కూడా అవును మై సిచ్యువేషన్ ఇస్ డెడ్ అన్నావు అనుకో, ఇట్ ఈస్ క్లోజ్డ్, అయిపోయిందని వాళ్ళు పలుకుతుండొచ్చు, నువ్వు పలకద్దు. నీ చాట్లా క్లోజ్ అని చెప్తుండొచ్చు కానీ నువ్వు పలకద్దు. నీ పని అయిపోయిందని చెప్పచ్చు, నువ్వు పలకద్దు. నువ్వు వింతే అని వాళ్ళు చెప్పచ్చు, నువ్వు పలకద్దు. వాళ్ళు మరణం పలికారు, నీ నోట్లోంచి మరణం రాగొట్టు. నా ఏసయ్య నోట్లోంచి ఎప్పటికీ మరణము రాలే, నా ఏసయ్య నోట్లోంచి ఎప్పుడు ఓటమి రాలే. కాబట్టి మనం మనమే ఒప్పుకుంటే ఇంక అయిపోయింది. అదే యాయిరుతో అంటున్నాడు, యాయిరు నువ్వు నోరు తెరవద్దు. యాయిరు వాళ్ళు అన్నారని నువ్వు నోరు తెరవద్దు. ఏసు అన్నాడు, ఇచ్చ నిద్రిస్తా ఉంది. అందరూ కూడా చనిపోయిందంటే ఏసు అన్నాడు నిద్రిస్తా ఉంది. నీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ మాత్రం ఏం పలకలు తెలుసా? అది నీ బిజినెస్ ఓటమిలో ఉన్నా లాస్లో ఉన్నా నా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను నా కింద అనేక మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు, పలకండి. దట్స్ కాల్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం ఒక క్రియ. విశ్వాసంతో మాట్లాడడం అంటే అదే, స్పీక్ బై ఫెయిత్. నా ఎంప్లాయ్మెంట్లో అద్భుతంగా ఉంది. ఎస్, నువ్వు రోగంతో ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నా, ప్రభు నా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, నేను బలం పొందుకొని ఉన్నా, నా కాలను లేడుకాలుగా చేయుచున్నాడు, ఆయన రెక్కల్లోటువంటి బలం నన్ను పొందుకుంటున్నా, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉంది, ఏ తెగులు నా గుడారం సమీపించట్లేదు, నా ఎముకలు పుష్టి నొందుతూ ఉన్నాయి, నా దేహం అంతా కూడా దేవుని ఆలయముగా ఉన్నది, నేను బలం కలిగి నేను ఆ పక్షరాజు వలె నేను ఎగరబోతున్నా. ఈ విధంగా నువ్వు పలకాలి. డెడ్ సిచ్యువేషన్స్ ఉన్నా నువ్వు విధంగా లైఫ్ని పలకాలి. కళ్ళ ముందు మరణం ఉన్నా నువ్వు లైఫ్ని పలకాలి. యేసు ప్రభువు నేర్పించిన పాఠం కూడా అది. కనిపించేది కాదు, కనిపించే దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. నీకేమి కావాలో అది పలకాలి. అది కన్నా మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు, కానీ అంతకుముందు అక్కడ ఏముంది? చీకటి ఉంది. దేవుడు చీకటి చూసి చీకటి ఉంది అని పలకల. చీకటి ఉన్నా దేవుడు చీకటి గురించి మాట్లాడలే, వెలుగు మాట్లాడాడు. కనిపించేటువంటి చీకటి గురించి ప్రభు మాట్లాడలే, వెలుగును కలుగును గాక అన్నాడు. అంతే, చీకటిలోంచి వెలుగు పుట్టుకుని వచ్చేసింది. యేసు మనకు నేర్పించే పాఠం ఇదే. డెడ్ ఉందా? డెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లాస్ ఉందా? నష్టం ఉందా? అక్కడ పరిస్థితి అంతా కూడా అధ్వానంగా మారిపోయింది. దాన్ని గురించి మాట్లాడదు. అయ్యో నా అప్పులు ఇట్లున్నాయి, అయ్యో నా రోగం ఇట్లా. డోంట్ డిఫైన్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్, డోంట్ గ్రాటిఫై యువర్ ప్రాబ్లమ్స్. వాటిని మహిమపరచడం ఏంటి? సమస్యలు మహిమపరచడం ఏంటి? మనసు చూడే సమస్యలు వస్తే రోజంతా దంగుచి మాట్లాడుతూ ఉంటాం, ప్రభువు నేర్పించాడు అది కాదు. దానిలో ఉన్న పరిష్కారం మాట్లాడు. స్పీక్ బై ఫెయిత్. నీ మాటలు నీ ప్రపంచాన్ని మారుస్తాయి. వాక్యం తీసుకో, ఆ పరిస్థితిలో దేవుడు వాక్యం ఏమంటుంది అది పలుకు. లోకం ఏమంటుంది అది కాదు, నువ్వు పలుకు. నీ ప్రపంచంలో నువ్వు పలుకు, దేవుడు నీ చెప్పిన మాట పలుకు. అప్పుడు యేసు నీలో అద్భుతాన్ని చేస్తాడు. ఆమేన్. యేసు మనకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ వారు చనిపోలేదు. 40 వచనం 40 41 42 43 వచనాలు. అందుకు వారు ఆయన అపహసించిరి, అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తన్నదలను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం ముగలది. అప్పుడు వారు మహావిస్మయము నొందిన వారే. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. కాబట్టి ఇక్కడ మాట గమనించండి, అందుకు వారు ఆయన్ని అపహసించిరి. ఎప్పుడైతే ఏసే అప్పటి వరకు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తున్నారు, గట్టిగా ఏడుస్తూ ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించి ఉంది అని చెప్పగానే ఏడ్చే వాళ్ళు ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. ఎంత ఆశ్చర్యం అంటే, నవ్వు ఒక క్షణంలో, ఏడుపు ఒక క్షణంలో నవ్వుగా ఎలా మారుతుంది? వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్ అర్థమవుతా అంటే, వాళ్ళు మనస్ఫూర్తిగా ఏడవట్లే, వాళ్ళు ప్రొఫెషనల్ వీపర్స్ వాళ్ళు. అందుకే ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఎంత కామెడీ ఇది, ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ద ఇయర్ అన్నట్టుగా నవ్వుతూ ఉన్నారు. ఎస్, వెన్ వీ స్పీక్ బై ఫెయిత్, కొంత దృష్టిలో మనకి మనము జోకుగా కనపడుతుంటాం. మన స్టేట్మెంట్స్ వాళ్ళకి జోకుగా కనపడుతుంటాయి.
అప్పులో కూరుకుపోతున్నప్పుడు కూడా నేను ప్రభుని బట్టి ఐశ్వర్యవంతుణ్ణి అని పలికినప్పుడు, నేను ఇదే సంవత్సరంలో నేను అనేకులు దీవెనకరంగా ఉంటానని పలికినప్పుడు కొందరు పైకి కింద చూస్తారు, పిచ్చోడు అంటారు. అందరూ మన విశ్వాస ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, మన విశ్వాసాన్ని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. భయపడకు, బాధపడకు, అది వాళ్ళ బ్యాచ్, అది ఆ బ్యాచ్ వేరే, ఎగతాళి చేసే బ్యాచ్ అన్నమాట. ఏదైనా ఒక మంచి పలుకుతే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ కామెంట్లు చేస్తూ ఉంటారు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యేసు ప్రభు కదా పరిస్థితి వచ్చింది, ఆయన విశ్వాసంతో పలికాడు, వాళ్ళ అవిశ్వాసం కదా అందుకే వాళ్ళు ఎగతాళి చేస్తాం. వీళ్ళు మన చుట్టూ కూడా నేను ఉన్నే ఉంటారు. హల్లెలూయా. సో నువ్వు మాట్లాడినా వ్యంగ్యంగా ఉంటుంది వాళ్ళకి, నువ్వు మంచి పలికినా వాళ్ళకి వ్యంగ్యంగానే ఉంటుంది. నువ్వు ఫెయిత్, నువ్వు నీ యొక్క ఫెయిత్ స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు తల పిచ్చిగా ఆలోచిస్తారు, ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటి అని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రభుకే తప్పలేదు, ఆయన్ని కూడా అపహాసం చేశారు. కాబట్టి నువ్వు హార్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్పాయిలర్ ఎక్కాడు చూడండి, ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి, చూసారా వాళ్ళు ఎగతాళి చేస్తా ఉంటారు, అందరినీ పంపించేస్తారు. అయ్యా ప్లీజ్ ప్యాకప్, మీరు అందరు బయటకు వెళ్ళిపోండి, మీరు ఉంటే ఇక్కడ కార్ జరగదు. వాళ్ళందరినీ పంపించేశారు. నీ లైఫ్లో కూడా ఎందరెందరో ఉన్నారు, ఎవరైతే నీ విశ్వాసంతో అలైన్ కారో వాళ్ళందరినీ పంపించేయండి. నీ లైఫ్లో వాళ్ళు కలిగి ఉండద్దు, వాళ్ళతో అసోసియేషన్ కలిగి ఉండద్దు. వాళ్ళతో ఉంటే నువ్వు కూడా వాళ్ళగా అయిపోతావు. నీకు ఫెయిత్ ఉందంటే ఫెయిత్ పీపుల్ చుట్టూ ఉండాలి నీవు, అప్పుడు నీ విశ్వాసంగా బలపడుతుంది. నీకేమో విశ్వాసము, నువ్వు హ్యాంగ్ అవుట్ అయ్యేదంతా కూడా ఆ విశ్వాసాల చుట్టూ. ఏమైపోతుంది, వాళ్ళు నీ ఉన్న విశ్వాసం కూలుతారు. కాబట్టి ఏం చేయాలి, అలాంటి వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేయాలి. లైన్ అప్ విత్ దోస్ హూ హ్యావ్ ఎ ఫెయిత్. నీ విశ్వాసము నీ కన్ఫెషన్తో ఏకీభవించే వాళ్ళతో లైన్ అప్ అయిపోవాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి అనాయింటింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు నీలో ఉన్నటువంటి ఫెయిత్ లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది మందలకు వచ్చి మంచిగా ఫెయిత్ నింపబడతారు, బయటికి వెళ్తే అవిశ్వాసంతో తిరుగుతూ వాళ్ళతో కొంచెం పిచ్చపాట్లు మాట్లాడుతూ ఉన్న అభిషేకాన్ని ఉన్న విశ్వాసాన్ని కూల్చుకుంటారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరియ గర్భవతి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళేదో తెలుసా, మరియ గర్భవతి అయినాక ఎక్కడికి వెళ్ళేదో తెలుసా, ఎలిజబెత్ కాడికి వెళ్ళింది. మరియ గర్భవతి అయిన తర్వాత చుట్టుపక్కలకి ఎదుంటలకి వెళ్ళి చెప్పలే, ఎందుకంటే చెప్తే ఏమై తెలుసా, నవ్వులు పాలు, వాళ్ళు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఎవరైతే తనతో తనలాగా విశ్వాసపు స్టాండ్ తీసుకున్నారో వాళ్ళ వద్దకు మరియ వెళ్తాంది. జకరియా భార్య ఎలిజబెత్ వద్దకు వెళ్ళి ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పుడు ఎలిజబెత్లోటువంటి గర్భంలోటువంటి శిశువు గెంతులేసాడంట. అంటే ఎలిజబెత్ కూడా రిసీవ్ చేసుకుంది, ఏమో చెప్పింది ఆమె రిసీవ్ చేసుకుంది. ఎందుకంటే అక్కడ ఎలిజబెత్ కూడా అదే స్టాండ్ తీసుకుంది. వృద్ధాప్యంలో ఆమె కూడా గర్భం ధరించింది. ఆమె ఎలిజబెత్ మేరీ ఇద్దరు కూడా ఒకటయ్యారు. దే స్పోక్ అబౌట్ గాడ్ అండ్ హిస్ మిరకల్స్ అండ్ అబౌట్ హిస్ వండర్స్. వావ్, వాట్ ఏ ఫెలోషిప్. నువ్వు కూడా నీకున్నటువంటి అనుభవాలు, నీకున్న ఫేస్ స్టాండ్ అందరూ అర్థం చేసుకోరు. వాళ్ళు బిలీవర్స్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. క్రిస్టియన్స్ అయినంత మాత్రాన బిలీవర్స్ ఎంత మాత్రాన నీ అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుంది అనుకుంటున్నావా, ఉండదు. నీ ఫెయిత్ లెవెల్ ఎవరికైతే నీ ఫెయిత్ లెవెల్ ఉంటుందో, నీలాంటి పరిపక్వత ఉంటుందో వాళ్ళతో ఫెలోషిప్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఇంకా జూమ్ అవుతుంది. ఏమే, కాబట్టి డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ ద పీపుల్ హూ హ్యావ్ లెసర్ ఫెయిత్ దాన్ యూ, హూ అంటే నీకంటే తక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళతో హ్యాంగ్ అవుట్ కావద్దు. లేదా వాళ్ళు బిలీవర్సే కదా అని వాళ్ళతో పాటు తిరగద్దు, నామకార్థంగా ఉన్నారు కదా అని వాళ్ళతో తిరగదు. నువ్వు ఉంటే ఉన్నది కూడా పాడైపోతుంది. అసోసియేట్ విత్ ద పీపుల్ దోస్ హూ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ లైక్ యూ, సేమ్ స్టాండ్, దోస్ హూ హ్యావ్ టేకెన్ ఎ సేమ్ స్టాండ్ లైక్ యూ, దోస్ ఆర్ బిలీవింగ్ ఫర్ బిగ్గర్ థింగ్స్, దోస్ ఆర్ బిలీవింగ్ ఫర్ ఇంపాసిబుల్ థింగ్స్, అసాధ్యమైన వాటిని నమ్మేటువంటి అలాంటి విశ్వాసులతో సహవాసం చేయడం ప్రారంభించు. గద్ద ఎప్పుడు కూడా గద్దలతో సహవాసం చేయాలి, కోడిపిల్లలతో కాదు. మన క్రైస్తవంలో కోడిపిల్ల లాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళు కోడిపిల్ల ఎగురుతే ఎందుకు తెలుసా, కొంచెం ఎగురుతుంది, అదే వాళ్ళు గొప్ప. కానీ గద్దలు అలా కాదు, దే సోర్, ఉన్నతమైన స్థానంలో ఎగురుతుంది. నీ సర్కిల్లో అలాంటి వాళ్ళని కనుక్కో, అలాంటి వాళ్ళతో ఫెలోషిప్ చేయి, అలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడు, థింగ్స్ ఎలా ఉంటాయో ఆలోచించుకోసం. ఏమేన్? సో నువ్వేం చేయాలంటే నీ లైఫ్లో ఇలాంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేయాలి. నీ లైఫ్లో పంపించేయాలి. వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో డిస్కషనే పెట్టుకోవద్దు. పెట్టుకొని వాళ్ళ అనవసరంగా వాళ్ళకి చెప్పి వాళ్ళతో ఎగదాలు చేయించుకొని నువ్వు బాధపడి అవసరమా, వాళ్ళందరినీ పంపించేసాయి. ఏమే,
కాబట్టి వాళ్ళందరినీ పంపించేసి యేసు ప్రభు ఏం చేస్తాడు, లోనికి వెళ్ళి ఆ చిన్నది పరు ఆ చిన్నదా ఆ చిన్నది పరుణి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి చనిపోయేటువంటి ఆ చిన్న పాపను మృతా ఉన్నాడు. సర్దిగా మాట్లాడు. అంతకుముందు ఏంటి, అపవిత్రమైనటువంటి స్త్రీ ఆయన తాకింది, అంటే అపవిత్రత ఆయన తాకింది, కానీ ఆయన అపవిత్రుడు కాలే. ఇప్పుడు చనిపోయేటువంటి ఆ చిన్నదాన్ని యేసు ముడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అపవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టినా అపవిత్రుడు అవుతాడు, చనిపోయిన దానిని ముట్టినా కూడా అతను అపవిత్రుడు అవుతాడు. కానీ యేసు ఈ రెండింటిని కూడా బైపాస్ చేస్తూ ఉన్నాడు, ఈ రెండింటిని కూడా ఈ లాస్ని అధిగమిస్తూ ఉన్నాడు. అపవిత్రాలవంటి స్త్రీ మురితే ఆ అమ్మే పవిత్రాలు అయిపోయింది. ఇప్పుడు చనిపోయేటువంటి ఆ చిన్నదాన్ని ముట్టినప్పుడు ఆ చిన్నది లేచి కూర్చుంటా ఉంది. వావ్, యేసు ప్రభువారు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు చూడండి. అంటే ఇది జరిగినప్పుడు కూడా యేసు ప్రభువు హింట్ ఇస్తున్నాడు, తాను ఎవరో హింట్ ఇస్తున్నాడు. ఆమె లేచి కూర్చుంది, ఆ చిన్నదాన్ని లేచి తల్లి తాకుమి అంటే చిన్నదాన లెమ్మని నీతో లేచి నడవసాగింది. ఆమె 12 సంవత్సరంలో ప్రాయము కలిగింది. ప్రభు చెప్పాడు అప్పుడు వారు ఆమె విస్మయం నొందిన వారేది, జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. అంటే యేసు ప్రభువారు ఆమె లేపిన తర్వాత ఎవరికీ చెప్పకండి, గట్టిగా ఆజ్ఞాపించాడు. ఎందుకు చెప్పాడు అలాగా? కారణం ఏంటి అంటే అందరికీ తెలిస్తే, ఆయన అంతగా పాపులర్ అయితే చెప్పండి ఆయన రాజుగా చేస్తారు కదా. ఇదివరకే ఒక సందర్భంలో మరి ఆ తర్వాత అంటే ముందు కాంటాక్ట్లో చూస్తాము, ఆయన్ని బలవంతంగా రాజు చేసే ప్రయత్నం చేశారు. కానీ టైం అది కాదు, దట్ ఇస్ నాట్ ద టైం. ఆయన మహిమ పొందే సమయం అది కాదు. వీళ్ళేం ఆశపడుతున్నారు ప్రఖ్యాతి చేయాలా ఫేమస్ చేయాలని, బట్ దట్ ఇస్ నాట్ ద టైం. ప్రభు అన్నాడు ఎవరికి చెప్పద్దండి, గట్టిగా ఆజ్ఞాపించాడు పొరపాటు ఎవరికి చెప్పద్దండి. అంటే ఇక్కడ మనం ఒక లెసన్ నేర్చుకోవాలి ఏంటంటే, ప్రభుకి తెలుసు సమయం ఎప్పుడు, హెచ్చింపబడే సమయం ఎప్పుడో ప్రభుకి తెలుసు, కాలం ఎప్పుడో తెలుసు. అందుకే ఆయనకి అనుకూలమైనటువంటి ఆఫర్లు ఎన్నొచ్చినా ఇది కాదు సీజన్ అని తెలుసుకొని వాటిని రిజెక్ట్ చేశాడు. మనకొచ్చే ప్రతి ఆఫర్లు అట్రాక్టింగ్గానే ఉంటాయి, మనకొచ్చే ప్రతి ఆఫర్లు మనకి టెంప్టింగ్గానే ఉంటాయి. బట్ యు మస్ట్ డిజర్న్ ఇన్ ద స్పిరిట్, ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్. అది దేవుని నుంచి వచ్చిందా కాదా, అది సమయమా కాదా. కాబట్టి మన జీవితంలో ప్రభు చిత్తంలో లేని ప్రతి దానిని మనం తిరస్కరించాలి. వాళ్ళేమో తీసుకొచ్చారు ఆఫర్, ప్రచురం చేస్తాం, పాపులర్ చేస్తాం, రాజుగా చేస్తామని. ప్రభు చిత్తంలో లేనిదాన్ని యేసు ఏ విధంగా అయితే సున్నితంగా తిరస్కరించాడో, నీ చిత్తంలో కూడా అంతే. ప్రభు చిత్తము కానిటువంటి ఏది ఏదైనా సరే టెంప్టింగ్గా ఉన్నా అట్రాక్టింగ్గా ఉన్నా అది చాలా కన్విన్సింగ్గా ఉన్నా జస్ట్ సే నో టు ఇట్. నీకు మంచి అనిపించేది అంతా ప్రభు చిత్తం కాదు, నీకు ఫేవర్గా వచ్చే ప్రతి ఒక్కటి దేవుని చిత్తం కాదు. అర్థమవుతుందా? నీకు అనుకూలమైనదంతా కూడా వస్తే అది దేవుని చిత్తం అని భ్రమపడదు. నాట్ ఎవ్రీ ఆఫర్ ఈజ్ ఫ్రమ్ గాడ్, అది గుర్తుంచుకో. యేసుప్రభు దాన్ని డిజైన్ చేశాడు. ఆమేన్. అందుకే ఎవరికి చెప్పదు నా జ్ఞాపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక చిన్న ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఈ చిన్న పాప ఒక వయసు 12 సంవత్సరాలు అని రాయబడింది. 12 అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 అనే మాట మనకు 2 సార్లు కనపడుతుంది. 12 అంటే 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ బాధపడతా ఉంది. ఇప్పుడు యాయిర్ ఒక కుమార్తె వయసు కూడా 12 సంవత్సరాలు, 12 అంటే ఆమెకు 12 సంవత్సరాల సమస్య, ఈమె వయసు 12 సంవత్సరాలు, 12 అటువంటి మాట మాకు 2 సార్లు కనపడుతుంది. దయమీరు రసతిగా గమనించాలి. 12 ఏళ్ల చిన్నదానికి స్వస్థత కావాలి అంటే 12 ఏళ్ల రోగగ్రస్తురాలకి స్వస్థత కావాలి. అర్థమవుతుందా? 12 ఏళ్ల చిన్న పాపకు స్వస్థత కావాలి అంటే ముందు 12 ఏళ్ల ఏమండి ఒక స్త్రీకి స్వస్థత కావాలి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకవేళ ఈమె అంటే ఈ 12 ఏళ్ల రోగం 12 ఏళ్ళుగా రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఒకవేళ అనురాలైతే, యూదురాలని అని కొందరు అభిప్రాయము, లేదు అనురాలని కొందరు పండితుల అభిప్రాయం. ఎందుకంటే ఆమె యూదురాలైతే అలా వెళ్ళి ఉండేది కాదు, తెలిసి ఒకరిని ముట్టేది కాదు, అందరినీ అపవిత్రపరిచేది కాదు, కానీ ఆమె వెళ్ళిందంటే బహుశా ఆమె అన్యురాలని కొందరు అభిప్రాయం. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఒకవేళ అదే నిజమైతే, ఇక్కడ చరిత్రకు సంబంధించిన అంటే ఒక సాదృశ్యం మీకు చెప్పాలి. ఏంటి సాదృశ్యము? యేసు ప్రభువు బయలుదేరుతున్నారు ఎవరి కోసము? యాయిరు కుమార్తెను బాగు చేయాలి. యాయిరు కుమార్తెని యూదురాలు. ఒకవేళ ఈమె అన్యురాలు అయితే,
అంటే యేసుప్రభు వారు ఆమెను స్వస్థపరిచే ప్రయత్నంలో ఈ అన్యురాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంటే యూదురాలను స్వస్థపరిచేటువంటి యొక్క ప్రయత్నంలో అన్యురాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక లెసన్ నేర్చుకోవాలి ఏమంటే, దేవుడు తన బిడ్డలతో యూదులతో ఒక నిబంధన చేసుకున్నాడు. దానియేల గ్రంథంలో చూస్తే 70 వారాల గురించి రాయబడ్డాయి. ఎన్ని వారాలు? 70 వారాలు. అయితే ఆ 70 వారాలను మనం బాగా గమనిస్తే 69వ వారానికి 70వ వారానికి గ్యాప్ ఉంది. 69వ వారం అయిపోగానే 70వ వారం రాలే, మధ్యలో ఒక గ్యాప్ ఉంది. అంటే 69వ వారం అయిన తర్వాత ఎందుకు ఏ దేవుడు మౌనంగా ఉన్నాడంటే, ఆ టైంలో దేవుడు తన యొక్క దృష్టిని యూదుల మీద నుంచి కొంత సమయం వరకు అన్యుల వైపు మళ్లించాడు తన దృష్టిని. హీ షిఫ్టెడ్ హిస్ ఫోకస్ టువర్డ్స్ ద జెంటైల్స్. ఏమే జెంటైల్స్ వైపు తిప్పాడు. అందుకే మనకి సంఘం అనేది పుట్టింది. అంటే అందుకే దేవుడు సంఘాన్ని కలుగు చేశాడు. సో తన దృష్టి అన్యుల వైపు తిరిగింది. రోమిలాసు పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనంలో ఆ మాట రాయబడింది. ఆ మాట చూద్దాం. రోమిలాసు పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఏ మర్మము? అదేమనగా అన్యజనులు సంపూర్ణముగా ప్రవేశించు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు ఎవరు? అన్యులు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించే వరకు ఇజ్రాయేలుకు కొంత కఠిన మనసు కొంత మట్టు కలిగింది. వారు ప్రవేశించిన తర్వాత, అంటే అన్యులు ప్రవేశించిన తర్వాత, అప్పుడు దేవుడు వచ్చి యాకోబులో, ఏమండి, యాకోబులో నుండి అంటే ఇజ్రాయేల్ నుంచి భక్తిహీనతను తొలగిస్తాడు. అంటే 69వ వీక్ అయిన తర్వాత దేవుడు తన యొక్క ఫోకస్ని అన్యుల మీద తిప్పాడు. అంటే సంఘం అప్పుడే పుట్టింది. ఎప్పుడైతే సంఘ కాలం, ఎప్పుడైతే అన్యుల ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో, ఆ తర్వాత దేవుడు మళ్ళీ తన ఫోకస్ని యూదుల మీదకి తిప్పేవాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇజ్రాయేల్ మీద ఫోకస్ చేస్తాడు. ఏమే సో ఇక్కడ యేసుప్రభు చేసినటువంటి కార్యము ప్రొఫెటిక్గా ఉంది. హీ వాజ్ ఆన్ ద వే టు ద జైరస్ హౌస్. అంటే యూదురాల్ని స్వస్థపరిచేటువంటి ప్రయత్నంలో ఆ మధ్యలో కాస్త యేసు ఆగాడు, అన్యుల్ని డీల్ చేశాడు. అన్యుల్ని డీల్ చేసిన తర్వాత మళ్ళా తన ఫోకస్ను యూదురాల మీద పెట్టాడు. ఆ తర్వాత యూదురాల్ని తిరిగి లేపాడు. అంటే ఇక్కడ ఫోకస్ లేనంటే, ఇక్కడ విషయం ఏమంటే, కంక్లూజన్ ఏమంటే, యూదుల్ని రెస్టోర్ చేసేటువంటి ఆ ప్రయత్నంలో దేవుడు ఒక అన్యురాలు స్వస్థపరిచాడు. అంటే దేవుడు జెంటైల్స్ని డీల్ చేశాడు. అంటే యూదుల రక్షణ మార్గంలో కార్యంలో మధ్యలో యేసు ఆగి కాస్త మన వైపు చూచాడు. కాబట్టే మనం కూడా ప్రవేశించగలిగాం, రక్షించబడ్డాం. వావ్, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైంది. దేవుని లేఖనాలు కూడా ప్రొఫెటికల్ కోణంలో కూడా చూడాలి. హల్లెలూయా. యేసు మధ్యలో ఆగుకోకుండా ఉండింటే, 70 వారం వెంటనే స్టార్ట్ అయిపోయింటే అనిలు ఏమైపోయి ఉండేవారు? అన్య సంఘం ఏమైపోయి ఉండేది? మనమంతా ఏమైపోయి ఉండేవారు? యేసు మన కొరకు ఆగాడు. రక్తస్రావం రోగ స్త్రీ ఎవరు కాదు, మనమే. మనము కేక వేసాం, మనం వెళ్ళి ముట్టాం, కంటే మన కోసం యేసు ఆగి మనతో మాట్లాడాడు. ఇప్పుడు అంటే ఈ ప్రొఫెటికల్గా చూస్తే నౌ యేసు ప్రభువారు ఈ రోగం గల స్త్రీతో డీల్ చేస్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ద జెంటైల్స్. వన్ ఈజ్ డన్ విత్ ద జెంటైల్స్ దెన్ ఈ ఫోకస్ ఆన్ ద జూస్. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభుకి అన్య స్త్రీ కావాలి, యేసు ప్రభుకి యూదులు కూడా కావాలి. ఇప్పుడు చాలామంది అంటుంటారు ఏమని, మనకు యేసు ప్రభు యూదుకి అవసరం లేదండి, ఇప్పుడు సంఘము అంతే, ఆయన సంఘమే ముఖ్యం, యూదులు కాదు, ఇప్పుడు యూదులు లేరండి, ఇప్పుడు మనమే అంత. కాదు, ఆయన యూదులు కూడా కావాలి. అయితే కొంత ఫర్ టైం పీరియడ్ తన దృష్టి అన్యుల మీద వెళ్ళిపోయాడు. అర్థము యూదులు త్రోసి వేసాడని కాదుగా. పౌలు అదే అంటున్నాడు, ఏమని, అయ్యా మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అన్యులకు ప్రవేశం ఉందని చెప్పేసి యూదుల్ని దేవుడు త్రోసి వేశాడు అనుకున్నారు. కాదు, ఆయనకు అన్యులు కూడా, యూదులు కూడా కావాలి. అయితే కొంత మట్టుకు ఆయన తన దృష్టి అన్యుల మీద ఏమైతే గురించి మరింత సమాచారము మనం ముందు క్లాసులో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. సో ఇంతటితో మనము 5వ అధ్యాయాన్ని మనం ముగించాం. వి ఫినిష్డ్ 5th చాప్టర్. మనము నెక్స్ట్ క్లాస్లో 6వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. హోప్ మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను, మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. దేని బిడ్డర మరి అనేక విషయాలు వచ్చే క్లాసులో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురని కొద్దిన తెలియచేస్తున్నాం, మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు. ఈ 5వ అధ్యాయంలో ఎన్నో విషయాలు తండ్రి మేము నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు తండ్రి మేము గ్రహించాం, ఎన్నో లోతైన సత్యాలు మేము వినగలిగామయ్యా. నిజంగా నీ వాక్యం ఎంతో జ్ఞానము కలది,
అమోఘమైన జ్ఞానము నీ లేఖలో ఉన్నదయ్యా. ఈ పాఠం మేము నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్ని కూడా మేము నేర్చుకున్నాం ప్రభువా, స్తోత్రాలు. అయితే విన్నటువంటి మేము ఇవి మా యొక్క డే టు డే లైఫ్లో అప్లై చేయడానికి సహాయం చేయండి. మేము కూడా తండ్రి దీని నుంచి నేర్చుకొని మా జీవితంలో అమలు పరచడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నిరంతరులుగా ఫలింపచేయండి. అనేక జీవితాల్లో కార్యసిద్ధిని కలగచేయమని ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి సూత్రాలు ముందు ముందు క్లాసులో కూడా ఇంకా అనేక విషయాలు మాకు నేర్పించమని మేము ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆశీర్వాదము నీ కష్టం మీద ఆధారపడలేదు. నీ సమృద్ధి, నీ అభివృద్ధి, నీ విస్తరింపు దేవుని ఆశీర్వాదం బట్టి ఆధారపడి ఉంది. ఏ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం నిలబడుతుందో ఆ ఆశీర్వాదము అతనికి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. గంటల్లోనే చక్కగా లేచి గంటలేసింది. ఏ మందులు లేకోకుండా దేవునామానికి మహిమ కలగం కాదు. నీకు గర్భం నిలబెట్టాడు అని చెప్పాను. తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా చెక్ చేసుకుంది అని డాక్టర్ అన్నారంట. ఏమి లేదు, అంత ఆరోగ్యం ఉంది అని చెప్పాను. ఏమే